अकड़ा बाल्यादिष्वपि जाग्रदादिषु तथा सर्वासु अवस्थास्वपि अने शरीरम योक्का दशलु अवस्थलु अने मनकु ఈ దేహం యొక్క స్థితిగతులన్నింటిని కూడా బాగా విచారణ చేసి ఆఖరికి ఏమంటున్నారంటే వ్యావృత్తాసు అనువర్తమానం అహం. ఇవి మారుతున్నప్పటికీ కూడా దశలు మారుతున్నాయి, అవస్థలు మారుతున్నాయి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అనేటువంటి శరీర త్రయాలని కూడా ఆ దశల అవస్థలకి తగ్గట్టుగా నేను వాటిని ఉపయోగించుకుంటున్నాను. అర్థమైందండి? ఇప్పుడు మా ఇంట్లో స్కూటర్ ఉంది, సైకిల్ ఉంది, కారు ఉంది, మూడుందనుకోండి. వేరే చాలా దూరం ఊరు వెళ్ళాలి, ఎండగా ఉంది, కారు తీసుకుని వెళ్తాను. ఊర్లోనే కొద్దిగా దూరం వెళ్ళాలి, ఊరు పొలిమేరలకు అవతలకు వెళ్ళాలి, స్కూటర్లో వెళతాను. పక్క వీధికి వెళ్ళి రావాలి, సైకిల్లో వెళతాను. అంటే నేను వీటిని వాడుకుంటున్నాను అని అంటే మూడింటిని ఊహించి దేని ఉపయోగం దేనికి ఎంతవరకు అని నిర్ధారించుకుని ఏది ఎలా ఉపయోగించుకుంటే నాకు పని అవుతుందో తెలుసుకుని ఆయా పరికరాలుగా దాన్ని వాడుకుంటున్నాను, సాధనాలుగా. అంటే ఇప్పుడు కారు నేను కాదు, స్కూటర్ నేను కాదు, సైకిల్ నేను కాదు, అది అందుకనే దేన్నంటే దాన్ని వాడుకుంటున్నాను. అలాగని ఇక్కడ కూడా జీవుడు స్థూల సూక్ష్మ శరీరాలు ఉన్నాయి చూసారా అండి. కారణ శరీరాన్ని వదిలిపెడితే ఇంకా జీవత్వం లేదు. కారణ శరీరం అని అంటే ఈ శరీరాలన్నిటికీ కారణం అది అవిద్య, అవిద్యోపాధి. దాన్ని కారణ శరీరము అంటారు, గుర్తుపెట్టుకుని. కారణ శరీరం అంటే ఒక శరీరం ఉందని అనుకోకండి. కారణ శరీరం అంటే అవిద్యామయోయం పురుష. అవిద్య అవిద్యతో కప్పబడి ఉండడమే జీవుడు. ఆ జీవత్వానికి అవిద్య అయితే ఉపాధి అయ్యిందో అదే కారణ శరీరం. అవిద్య ఉపాధి, కారణ శరీరం. సూక్ష్మ శరీరం అంటే ఏమిటేమిటున్నాయి? అందులో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, పంచ ప్రాణాలు. అర్థమైందండి? ఇవన్నీ కలిసి మనకు సూక్ష్మ శరీరం అనబడుతుంది. స్థూల శరీరం అంటే ఇదిగో ఈ కనిపించేటువంటి ఈ పదార్థం, ఈ పదార్థ జాతం, ఇదిగో ఈ మ్యాటర్, ఇది ఇంద్రియాలు, దశేంద్రియాలు, ఇవి స్థూల శరీరం. కాబట్టి ఇప్పుడు కారణ శరీరం అంటే జీవుడితో పాటు ఎప్పుడు ఉండేదే. ఇప్పుడు స్థూల సూక్ష్మ శరీరాలని నేను తగ్గట్టుగా వాడుకుంటున్నాను. ఎలా వాడుకున్నానంటే జాగ్రత్త అవస్థలోకి వచ్చేటప్పటికి స్థూల సూక్ష్మ శరీరాలతో పాటు ప్రయాణం చేస్తున్నాను. అర్థమైందా? జాగ్రత్త అవస్థ మేలుకున్నప్పుడు ఇప్పుడు స్థూలాన్ని వాడుకుంటున్నాను. ఇప్పుడు స్వప్న ప్రపంచానికి వెళ్ళని జాగ్రత్త అవస్థ నుంచి అప్పుడు ఏంటి, స్థూల శరీరాన్ని పక్కన పెట్టి సూక్ష్మ శరీరంతో తిరుగుతున్నాను. గాఢ నిద్రలోకి వెళ్ళాను అనుకోండి, సూక్ష్మ శరీరాన్ని కూడా పక్కన పడేసి కేవలం కారణ శరీరంలో ఉన్నాను, అంటే అవిద్యలో ఉన్నాను. ఎందుకని? మాయా సమాచ్ఛాదనాత్, ముందు శ్లోకంలో చెప్పారన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ అవస్థలకి తగ్గట్టుగా శరీరాలని వాడుకుంటూ అవస్థలు మారే కొద్దీ శరీరాలని కూడా ఎంతవరకు ఏది వాడుకోవాలో వాడుకుంటున్నానంటే అవస్థలు నేను కాదు, వాడుకునే శరీరాలు నేను కాదు అని దాన్ని గుర్తు చేయించడం కోసం. దశలు, ఈ శరీరానికి స్థూల శరీరానికి ఉండేవి దశలు, సూక్ష్మ శరీరానికి ఆ దశలు లేవులేండి. బాల్యము, యవ్వనము, కౌమారి ఉందే, వార్ధక్యం లేదు ఈ స్థూల శరీరానికే. కాబట్టి స్థూల శరీరానికి ఉండే దశల్ని చూపించారు, అవస్థల్లో మనం వాడుకునే శరీరాలని కూడా చక్కగా చూపించారన్నమాట. అబ్బాయి నువ్వు వాడుకుంటున్నావు అని అంటే అది నీచే వాడుకోబడుతున్నాయనంటే నీకంటే అన్యమైనవే. నువ్వు వాడుకుంటున్నావు, వాడక ఉన్నంతసేపు వాటితో ఉంటున్నావు, వాడకం అయిపోయిన తర్వాత వాటిని వదిలేస్తున్నావు, మళ్ళీ వెళ్ళిపోతున్నావు, మళ్ళీ వచ్చి వాడుకుంటున్నావు, వాడుకుంటూ ఆడుకుంటున్నావు. పురత్రయే క్రీడతి ఎస్తు జీవ. ఆ జీవుడు వాడుకోవడం అంటే ఏంటి? ఆడుకోవడం అని అర్థం. ఆడుకుంటున్నాడు, ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కాడు, సెకండ్ ఫ్లోర్లో ఎక్కాడు, థర్డ్ ఫ్లోర్. పిల్లలు ఉంటారనుకోండి, అపార్ట్మెంట్లు చూడండి, అలా ఎక్కుతుంటారు, ఇలా దిగుతుంటారు, ఇలా ఎక్కుతుంటారు, ఇలా దిగుతుంటారు. అలాగే ఇక్కడ కూడా జీవుడు జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తి అవస్థ, ఈ ఫ్లోర్లో వదిలితే మళ్ళీ ఆ ఫ్లోర్, ఎక్కడో చోట ఉంటుంటాడు వీడు. వీడిని ఎక్కడ పట్టుకో వచ్చిందంటే ఎక్కడో ఈ మూడు చోట్ల ఎక్కడో చోట దొరుకుతాడండి వీడు. ఖచ్చితంగా మూడు చోట్ల ఉన్నా లేకుండా ఉండగలిగేటువంటి స్థితి తురియ స్థితి, అది వాడి నిజస్థితి, ఆత్మస్థితి. అప్పుడు ఈ మూడు చోట్ల ఏంటి? వీడి ప్రతిబింబం అంతే, కేవలం వ్యావహారిక రూపంగా ఉంటుందండి. నిజంగా ఉండదు ఎలా? బాధిత జీవుడు ఎలా దగ్ధ బీజవత్, నేను చూశాను రోస్టెడ్ సీడ్ వల్ల ఎలాగైతే స్ప్రౌట్ ఉండదో అలానే ఇక్కడ కూడా ఆ జీవత్వం ఉన్న జ్ఞానం కలిగిన తర్వాత ఆ జీవత్వం ఉన్నప్పటికీ కూడా అది కూడా బాధిత అహంకార వృత్యా. అక్కడ అహంకారం ఉంటుంది జ్ఞానిలో కూడా, నేను నేనని ఉంటుంది స్పందన, కానీ ఆ అహం ఏమిటది? బాధిత అహం.
రోస్టెడ్ సీడ్ అనమాట. దానివల్ల ఏమి లేదు. ఎందుకని, ఇంకా జ్ఞాని ఏ కర్మలు చేసినా కర్మలు ఉండవు. ఎందుకని, నాహం కర్త, కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు వాడికి. కాబట్టి ఇక్కడ శ్రద్ధగా వినండి. అది ఎలా తెలుసుకుంటున్నాడు అని అంటే, ఏ దక్షిణామూర్తి యొక్క స్వరూపమై నాకు ఈ లోకంలో గురువు లభించాడో ఆ గురువు యొక్క అనుగ్రహంతో చిన్ముద్రతో నేను గ్రహిస్తున్నాను. చిన్ముద్ర అంటే చిన్ముద్ర ఉపదేశవాక్యాత్ ఆత్మ పరమాత్మనోహో అభేద ధి జననం. అభేద ధి జననం, జననం అంటే పుట్టడం, ధి అంటే బుద్ధి అంటే జ్ఞానం. ఏం జ్ఞానం పుడుతుంది? అభేద జ్ఞానం, భేదము లేనటువంటిది. దేనికి దేనికి? ఆత్మ పరమాత్మనోహో, ఆత్మ బ్రహ్మానికి ఆత్మ బ్రహ్మకు మధ్య ఏ రకమైన భేదము లేదు. అభిన్నమైనటువంటిది ఆత్మ పరమాత్మ అనేటువంటిది రెండు కాదు, ఒకటే, ఏకమై ఉంది అనేటువంటిది ఈ ఉపదేశవాక్యం. చిన్ముద్ర ద్వారా ఉపదేశించబడ్డటువంటి తత్వం అది. ఏమిటి? జీవ పరమాత్మనోహో ఐక్యం, అభేద ధి జననం తత్వం. సరే, బాగుంది, నీ చాలా బాగుంది. ఇంతవరకు మొత్తం శరీరాలన్నింటినీ కొట్టిపారేశారు, సూక్ష్మ శరీరాన్ని తీసిపారేశారు, అవస్థల్ని, బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం, దశల్ని, అంటే మన వరకు ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు చిన్నది ఇంకొకటి అనుమానం ఉండిపోయింది, అది ఈ శ్లోకంతో పూర్తయిపోతుంది. అందుకనే విశ్వం దర్పణ నుండి ఇప్పుడు రాబోయే విశ్వం పశ్యతి వరకు మొత్తం దక్షిణామూర్తి శ్లోకాలు అయిపోతాయి. అక్కడ విశ్వంతో ప్రారంభమయ్యి ఇక్కడ విశ్వంతో ఎండ్ చేశారనమాట. కానీ ఈ 9వ శ్లోకం ఏమిటనేది అప్పుడు చెప్తానండి. ఇక్కడ వరకే దక్షిణామూర్తి శ్లోకం. అందుకనే దీన్ని దక్షిణామూర్తి అష్టకం అంటారు, దక్షిణామూర్తి అష్టకం. ఎందుకు అని అంటే అష్టమూర్తములు కలిగిన వాడికి అష్టకంతో అర్చన చేశారనమాట. ఎలాగా విశ్వం దర్పణ అని ప్రారంభమైంది, ఇక్కడ ఏమైపోయిందంటే విశ్వం పశ్యతి అని ఇక్కడ చెప్పండి. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఎంత అద్భుతమైన శ్లోకంతో ఉపసంహారం చేశారు. ఏదైనా ఒక గ్రంథాన్ని రాస్తున్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే 6 లక్షణాలు ఉంటాయి. ఉపక్రమోపసంహార అభ్యాస అపూర్వతా ఫలం అర్థవాదోపపత్తి చ లింగం తాత్పర్య నిర్ణయే అంటారు. ఉపక్రమం అంటే ఒక విషయం దేనితో ప్రారంభం చేశాం. శంకరులు ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని దేనితో ప్రారంభం చేశారు? విశ్వం. అసలు ఈ విశ్వం మీదనే మొత్తం విచారం. ఎందుకంటే ఈ విశ్వం వల్లనే, ఈ విశ్వము అనేదే నాకు పరమాత్మకి అడ్డుగోడ. ప్రపంచాన్ని తొలగించేసామనుకోండి, పరమాత్మ జీవాత్మ ఎదురెదురు అవుతారు, వాళ్ళిద్దరు తెలుసుకుంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎదురు పడనివ్వకుండా చేసేది ఏమిటి? ఈ ప్రకృతి. అంటే బయట ఉన్న విశ్వమైనా అవ్వచ్చు, ఇదిగో ఇదైనా అవ్వచ్చు, ఏదైనా. కాబట్టి విశ్వం అనేదే పరమాత్మకి జీవాత్మకి అడ్డుగా నిలబడింది. దీన్ని కోల తోసేస్తే వీళ్ళిద్దరు ఎదురు పడతారు. మధ్యలో వాడిని తీసారనుకోండి, వీళ్ళిద్దరూ ఎదురుపడతారు అన్నమాట. ఇప్పుడు భార్యకి భర్తకి ఏదో గొడవ వచ్చింది, మధ్యవర్తి ఒకటి నిలబడ్డాడు, భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది, భర్త ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఈ మీడియేటర్ ఏం చేస్తాడంటే ఆ భార్య మాటలు పట్టుకొచ్చి భర్తకు చెప్తుంటాడు, భర్త మాటలు పట్టుకొచ్చి భార్యకి చెప్తుంటారు, అయిపోయింది ఏదో అయిపోయింది. ఆఖరికి వీళ్ళిద్దరిని కలిపి 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 దగ్గరికి తీసుకొచ్చి ఇద్దరం ఇంకా సరే ఒక సిట్టింగ్లో కూర్చుందాము అనే నిర్ణయానికి వచ్చేదాకా వీడు మధ్యలో ఉంటూనే ఉంటాడు. సరే ఇద్దరం కూర్చుందాము అనుకున్నప్పుడు కూడా వీడు మధ్యలో ఉంటాడు. కానీ అక్కడ మధ్యలో ఉండడం మధ్యలో నిజంగా ఉన్నట్టు కాదు, ఎందుకని వాళ్ళిద్దరు ఎదురుపడ్డారు. ఇంకా ఇంక వీడి మధ్యవర్తిత్వం దగ్గరికి వచ్చేసింది పడిపోవడానికి. ఇప్పుడు ఇద్దరిని ఇంకా కలిపేశారు ఇద్దరు. పోన్లేండి, నేను కూడా ఏదో అలా తెలియకలా అన్నాను, పోన్లేవే ఏదో నాకు కూడా ఏదో అన్నాను. సరేలే, ఏమిటి బాబు, సరే ఇంక మీ ఇద్దరం వేస్తాం అంటే ఏం అర్థం? చిత్తగించండి తమరు అని. అంటే వాడి యొక్క క్రియ ఎంతవరకు
అంతే. అలాగని ఇక్కడ కూడా శంకరులు ఏం చేశారంటే ఈ విశ్వం అనేది అడ్డుగా వాడు కనుక నా వల్ల నేను ఇంత కష్టపడి ఇన్ని రోజులుగా వీళ్ళ గురించి వాళ్ళ గురించి కాళ్ళు అరిగిపోయేలా తిరిగి ఇంత చేశాను నన్ను వెళ్ళిపోమంటారా అని వాడు మధ్యలో నిలబడడానికి ప్రయత్నం చేశాడనుకోండి మళ్ళీ ఏమైపోయింది అప్పుడు మహాసంసార భీకరమైనటువంటి ఘోరమైన సంసారం తయారవుతుంది. మళ్ళీ వాళ్ళల్లో విభిన్నమైనటువంటి భావాలు చెలరేగుతాయి. ఇప్పుడు అభిన్నమైన భావాలు కలిశారు అంటే ఏమిటి? అభిన్నత. విడిపోయారంటే ఏంటి? విభిన్నత. సంసారంలోనే అభిన్నత్వాన్ని కోరుకుంటున్నామే, ఇక మోక్షంలో భేదమే ఉందండి. ఇంకా మోక్షం కూడా అద్వైతమే మోక్షం. ఆ విభిన్నత్వం తొలగాలంటే వీడు తొలగాలి. అలాగనే అక్కడ పరమాత్మ ఇక్కడ జీవాత్మ మధ్య అక్కడ ఇక్కడ అని ఎందుకు వచ్చింది? ఇదిగో మధ్యలో ఇది ఉండబట్టి. అందుకని ఈశావాస్య ఉపనిషత్తు కూడా మీరు చూస్తే చాలా తెలివిగా మంత్రం చెప్తుంది. మొట్టమొదటి శాంతి మంత్రం పూర్ణమదః పూర్ణమిదం, అది పూర్ణం ఇది పూర్ణం. ఏంటంటే అది పూర్ణం ఇది పూర్ణం, అది అంటే ఆ పరమాత్మ, ఇది అంటే జీవాత్మ, ఇద్దరు పూర్ణం. అది ఇది అని ఎందుకన్నారండి? రెండు పూర్ణమైతే ఇదిగో మధ్యలో వీడున్నాడు కనుక ఎవరు, ఈ విశ్వం ఉంది కనుక అది ఇది అనవలసి వస్తుంది. ఇప్పుడు నది ప్రవహిస్తుంది అనుకోండి, ఆ ఒడ్డు ఈ ఒడ్డు అన్నారు అంటే ఏంటి అర్థం? ఎందుకు ఆ ఒడ్డు ఈ ఒడ్డు అని వచ్చింది? నీళ్లే కదా ఉండేది చెప్పండి. ఆ భూమి ఒకటే, ఇక్కడైనా భూమి అక్కడైనా అదే భూమి, ఎందుకు ఆ ఒడ్డు ఈ ఒడ్డు అన్నారు? మధ్యలో నీరు వచ్చింది. నీరు ఎండిపోయింది అనుకోండి, మొత్తం శుష్కించిపోయింది అనుకోండి, ఏమైంది అక్కడ చెప్పండి? ఒకటే, ఒడ్లు ఉండవు కదా. ఈ ఒడ్లు ఉంటే వీడు ఒడ్డువాడే. ఇది ఎప్పటికీ ఒడ్లు అనేది, ఆ ఒడ్డు అది ఎలా వచ్చింది, దేని వల్ల వచ్చింది? భూమిలో స్వతహాగా ఉందా? లేదు. నీళ్లు ప్రవహించడం వల్ల, నది ప్రవహించడం వల్ల, ఇదిగో ఈ తటం ఆ తటం, ఈ ఒడ్డు ఆ ఒడ్డు అని. నిజంగా అక్కడ ఒడ్డు కల్పించబడిందా? నిజంగా ఉండే తయారైపోయిందా ఒడ్డు అక్కడ? అవ్వలేదు. నీళ్ల వల్ల ఒడ్డు అంటున్నాం. ఆ నీళ్లు కనుక ఆవిరైపోతే, శుష్కించిపోతే, శుష్కే నీరే కక్కాసారః జ్ఞాతే తత్వే కసంసారః. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ ఉండమతే. అర్థమైందా? ఇప్పుడు శుష్కే నీరే, నీరు కనుక శుష్కించిపోతే కక్కాసారః. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. చాలా లోతుగా ఒక్క మాట శంకర్లు ఏంటంటే, ఆ విశ్వం అనేది అడ్డు. అది పూర్ణం ఇది పూర్ణం అన్నప్పుడు అది ఇది అని ఎందుకు వాడాం? పూర్ణం అంటే ఒకటే అయి ఉండాలి. అది ఇది అని ఎందుకు వాడామంటే, ఈ ఒడ్డు ఆ ఒడ్డుని ఎందుకు వాడారు? నీళ్ల వల్ల. స్వతహాగా భూమిలో లేదు, అంతా భూమే. చూడండి, ఇప్పుడు దృష్టి పెట్టుకోండి, అంతా బ్రహ్మ చైతన్యమే. జీవుల్లోనూ పరమాత్మలో ఉండేది బ్రహ్మ చైతన్యమే ఒక్కటే. కానీ ఒడ్డని ఎందుకు వచ్చింది? ఈ ఒడ్డు ఆ ఒడ్డు, ఇదిగో నీళ్లు ప్రవహిస్తుంది. కానీ ప్రవహించినంత మాత్రాన అక్కడ ఒడ్డు ఏర్పడిపోయిందే? ఏర్పడలేదు, కల్పన మనస్సులో. ఎందుకు ఆ కల్పన? మాయా పరిభ్రామిత, మాయా అనేది. నీళ్లున్నాయి, భూమి ఉంది, అలాగనే ఒడ్డు ఉందా అక్కడ? లేదు, మనం పెట్టుకుంటున్నాం. అలాగనే ఇక్కడ ఇది అది అని ఎందుకు అంటున్నామంటే, ఈ అది ఇది అనేటువంటి పరిచ్ఛిన్న వాక్యాలు ఎందుకు పూర్ణం అంటూ చెప్తున్నాం? అది పూర్ణం అంటున్నాం. పూర్ణం అనే దాంట్లో అది ఇది అని ఉండదు, అంతా ఒకటే ఉంటుంది. ఇది పూర్ణం అంటున్నారు, ఎంత తప్పుడు మాట. రెండు పూర్ణాలు ఉంటాయి ఎక్కడన్నా చెప్పండి. పూర్ణం బూరెల్లో ఈ పూర్ణం ఆ పూర్ణం ఉంటుందేమో కానీ, కానీ పూర్ణం అంటే లిమిట్లెస్, అనంతం అని అర్థం. పూర్ణం అంటే అంతటా నిండి నిబుడీకృతమైంది, పూర్ణమై ఉన్నది. దాంట్లో అది ఇది అనే శబ్దాలు ఎందుకు వచ్చాయి? ఇదిగో మధ్యలో ఇది వచ్చింది, విశ్వం. కాబట్టి ఇప్పుడు శంకరులు ఆ ఉపనిషద్ వాక్యం శాంతి మంత్రం పూర్ణమదహ అనే మంత్రానికి అద్భుతమైనటువంటి ధోరణితో వ్యాఖ్యానం సాగింది ఇదంతా. కాబట్టి మొట్టమొదటి శ్లోకం ఏమిటి? విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అంటే ఈ విశ్వాన్ని పగల కొడితే ఇంకక్కడ అది ఇది అని రెండు ఉండదు, ఒకటే మిగులుతుంది. జ్ఞాతే తత్వే కసంసారః, ఇక లేదు కదా. ఆ పగలగొట్టే ప్రయత్నంలోనే పగలగొట్టుకుంటూ వచ్చారని అన్నిటినీ
ఇక్కడ చూడండి, జ్ఞానము అని అంటే తీసేస్తూ పోగలిగితే మిగిలిందే దాని పారిశేష న్యాయము అని అంటారు. లెఫ్ట్ ఓవర్, వాట్ ఎవర్ ఈజ్ లెఫ్ట్ ఓవర్ దట్ ఈస్ జ్ఞానం, దట్ ఈస్ ఆత్మ. ఎలాగా, మంచి ఉపమానం మీకు ఇచ్చాను. ఏంటంటే, సీతమ్మ పెళ్ళైన కొత్తల్లో అంతఃపురంలో కూర్చుని ఆ రాణులకి ఏంటంటే, వాళ్ళు ఉంటారు కదా పరిచారకులు, వాళ్ళ పేరేమంటారు, కత్తెలు ఏది, చెలికత్తెలు. ఆవిడ మహారాణి సీతమ్మ చెలికత్తె ఉంటుంది. ఆ చెలికత్తెకి ఎవరో రాముడు తెలియదు, ఎందుకంటే వాళ్ళ ఆడవాళ్ళు ఏం వెళ్ళడానికి లేదు కదా తీసుకొచ్చారు. చూడ్డానికి నలుగురు ఒకేలా ఉన్నారు, ఆడుకుంటున్నారు అక్కడ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, అందరూ ఉద్యానవనంలా తిరుగుతున్నారు. ఈ చెలికత్తె అడిగింది, అమ్మా ఇందులో నీ రాముడు ఎవరు అని ఇలా వేలెత్తి చూపించింది. అతనేనా నీ రాముడు అని, ఎవరిని, శత్రుఘ్నుడిని. సీతమ్మ అని, భరతుడి కేసి వేలు పెట్టి చూపించి ఇతనేనా నీ రాముడు అని అనింది. ఇంకిద్దరు మిగిలారు, ఇద్దరిలో ఎవరో ఒకడు అయి ఉండాలి. అందుకని ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రయల్, ఇతనేనా నీ రాముడిని లక్ష్మణుడి కేసు చూపించింది అనింది. ఇక మిగిలింది ఎవరు, ఇంకా అడగాల. పారిశేష న్యాయం, వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్ ఓవర్ దట్ ఈస్ ద రిజల్ట్. అలాగనే ఈ విశ్వాన్ని తొలగించేయగలిగితే మిగిలింది జీవాత్మ పరమాత్మ. ఆ జీవాత్మ పరమాత్మ ఒకటనే సత్యం, మళ్ళీ ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ఈ విశ్వం వల్ల భేదం కనిపిస్తుంది, కానీ మధ్యలో కలబడ్డ విశ్వం వల్ల, లేకపోతే జీవాత్మ పరమాత్మ ఒకటే, భూమి ఒకటే, కానీ ప్రవహించే జలం వల్ల, నీళ్ల వల్ల ఈ ఒడ్డు ఆ ఒడ్డని కల్పించబడిందే, కానీ నిజానికి భూమి ఒకటే. కాబట్టి ఇక్కడ బాగా చూడండి, ఆ దృష్టి లేదు కనుక ఇంతవరకు శంకరాచార్యుల వారు ఆ విశ్వాన్ని రకరకాల భావాలతో, బయటున్న జీవ జగత్తుని కల్పన అని కొట్టారు, ఈశ్వర సృష్టమైనటువంటి చతుర్వింశ తత్వాల్ని కూడా మాయా కల్పన అని కొట్టేశారు. అది ఇకపోతే మిగిలిందేంటి, శరీరాల మీద మొదలెట్టారు ఆయన. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహా, బాగా చూడండి, ఈ ఛిద్రాలతో కూడుకున్నటువంటి ఘటం ఏమిటయ్యా, ఇంద్రియాలు, వీటికి చైతన్యం నేనే, విషయాల్ని ప్రకాశింపజేసేవాణ్ణి నేనే, ఇంద్రియాల్ని ప్రకాశించేది నేనే, ఆ విషయాలు లోపలికి వెళ్ళిన తర్వాత వృత్తి రూపంలో ప్రకాశించేదానికి కారణం నేనే. కాబట్టి వృత్తుల్ని, ఇంద్రియాల్ని, బయట విషయాలన్నింటినీ ప్రకాశించేది ఎవరు, నేనే. నేను లేకపోతే లోపల వృత్తి రాదు, ఈ ఇంద్రియాలకి స్ఫూర్తి లేదు, బయట చూసి చూడడానికి నేను ఉండను, అవి లేనట్టే. కాబట్టి ఈ మూడింటిని ప్రకాశింపజేసేవాడు, ఈ త్రిపుటుల్ని కూడా చూచేవాడు, చూడబడేది, చూచేది అనేటువంటి అన్నిటినీ కూడా ప్రకాశింపజేసేది అఖండాకార చైతన్యమే, అందులో భేదం లేదు అని చెబుతూ అక్కడి నుంచి దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం, అంటే దేహము ప్రాణము ఇంద్రియాలు బుద్ధి ఇవన్నీ శూన్యం అని అంటారు, ఇవన్నీ కాదు అని, దేహాత్మ భావనని ఇంద్రియాత్మ భావనని, దేహాధ్యాస ఇంద్రియాధ్యాస, మనోబుద్ధుల యొక్క అధ్యాస, వీటన్నిటినీ కూడా తొలగించుకుంటూ పగలగొట్టుకుంటూ వచ్చి ఈ బాల్యము యవ్వనము కౌమార్యము ఇవన్నీ కూడా దశలు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేది అవస్థలని చెప్పుకుంటూ, మనోబుద్ధులు కూడా మేలుకున్నప్పుడు ఉంటున్నాయి, పడుకున్నప్పుడు పడిపోతున్నాయి, కానీ మేలుకున్నప్పుడు పడుకున్నప్పుడు ఉండగలిగింది ఆత్మ చైతన్యమే, రాహుగ్రస్త దివాకరేందు సదృశు అని అన్ని ఉపమానాలు చెప్పుకుంటూ అన్నింటినీ పగలగొట్టుకుంటూ వచ్చి ఆఖరికి ఇక్కడ 8వ శ్లోకంలో ఏమంటున్నారంటే, విశ్వం పశ్యతి కార్య కారణతయా స్వస్వామి సంబంధత శిష్య ఆచార్య తయా తథైవ పితృ పుత్రాది ఆత్మనా భేదతః. బాగా చూడండి, ఈ లోకంలో ఒక విచిత్రమైన సంబంధం ఉంది. ఏమిటా విచిత్రమైన సంబంధం అంటే, ఇప్పుడు నేను తీసుకోండి, నన్ను, నేను ఒక్కడే నా తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పటికి నాన్నగారు అనుకుంటూ వెళ్తున్నాను. నేను మా నాన్నగారు మాట్లాడుకుంటున్నాను, అలా కాదండి నాన్నగారండి, అలా కాదు నాన్నగారు, ఇలా కాదు నాన్నగారు అంటున్నాను. నా కొడుకు రాగానే, ఏరా ఎలా ఉన్నావురా అంటున్నాను, ఏరా అబ్బాయి ఎలా ఉన్నావు అంటే, ఇక్కడేమో నాన్నగారు అని ప్రవర్తిస్తున్నాను, ఇక్కడేమో కొడుకుతో తండ్రిగా నేను ప్రవర్తిస్తున్నాను, ఈయన దగ్గరేమో నేను కొడుకుని అయిపోతున్నాను, వాడి దగ్గరేమో నేను తండ్రిని అయిపోతున్నాను. బాగా చూడండి, శిష్యుడు కూర్చుంటే ఏమిటండి ఎలా ఉన్నారు అని అంటున్నాను, మా గురువుగారు రాగానే ఏమండి స్వామీజీ ఎలా ఉన్నారు అంటున్నాను.
శిష్యుడి దగ్గర గురువుని అవుతున్నాను, గురువు దగ్గర శిష్యుడిని అయిపోతున్నాను. ఏమిటి అంటే లోపల ఏమైనా మార్పు చెందేస్తున్నావు? లేకపోతే మనిషి ఒక్క నిమిషం నేను మీ గురువుని బట్టలు మార్చుకొస్తానండి, గురువు బట్టలు వేసుకొస్తాను. శిష్యుడి దగ్గరికి వీళ్ళు అలా అని గురువు గారి దగ్గరికి వెళ్ళి గురువు గారు ఒక్క నిమిషం ఆగండి, శిష్యుడి బట్టలు వేసుకొస్తానండి. బట్టలు ఏమైనా ఉన్నాయా చెప్పండి, చెప్పండి. ఏమీ లేవు. కొడుకు దగ్గర తండ్రి బట్ట, తండ్రి దగ్గర కొడుకు బట్టలు ఏమైనా మార్చుకుని వెళ్ళి ప్రవర్తిస్తున్నావా? లేదు. పోనీ మీ కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు ఏమైనా మారాయా? లేదు. వస్త్రాలు మార్చుకోవట్లేదు, వ్యక్తి మారట్లేదు, ఏమండి ఏమీ మార్పు చెందట్లేదు. కానీ వ్యవహారం మార్పు చెందిన వ్యవహారం జరుగుతుందా లేదా? ఈ వ్యవహారం జరగాలంటే మార్పు చెందితేనే వ్యవహారం జరుగుతుంది. అందరి దగ్గర ఒకటేలా ఉంటానంటే ఎలా జరుగుతుంది? అన్నిటికీ ఒకటేలా ఉంటాను అని అంటే కుదరదు. వ్యవహారం వ్యవహారం అంటే అక్కడ మార్పులు చెందితేనే వ్యవహారం. మార్పు చెందకుండా ఉండగలిగితే అది అవ్యవహార్యం, అది మోక్షస్థితి, అది అది స్వరూపం. వ్యవహారం జరగాలంటే నైసర్గికోయం లోక వ్యవహార సత్యాంధ్రతే మిథనీకృత్య అబద్ధం అనమాట. వ్యవహారం అంటే ఏమిటి? అబద్ధం. ఎందుకు అబద్ధం అన్నారు? వ్యవహారం అంటే అంటే ఏమీ లేదు, మార్పు చెందుతూ ఉంటుంది. ఒకటి స్థిరం కాదు, స్థిరం తక్కువ ఉండరా అని తిడతాం. వీడు చెప్పాలేంటి, వాడే స్థిరం తక్కువ ఉండదు అందుకని అన్నాడు ఆ మాట. వాడు స్థిరంగా ఉంటే ఆ మాట అననే అనడు. వాడికి స్థిరం తక్కువ కనుకనే అనుభవం ఉంది కనుకనే వాడు మనల్ని అంటున్నాడు. ఓహో నువ్వు నన్ను స్థిరం తక్కువ ఉన్నా అనుభవం నీకు ఉందన్నమాట, అయితే నువ్వు గొప్ప స్థిరం తక్కువ అనుకోవాలి. వాడు స్థిరం తక్కువని ఎవరిని అన్నారు తెలిసింది? ఎవడైతే లోపల స్థిరంగా ఉండకుండా మార్పులు చేస్తూ వేషం వేస్తున్నాడో వాడు స్థిరం తక్కువ. ఆత్మచీతిని అని ఏమని అంటారండి? అనలేడు. అనగలిగితే వాడు ఉండడు నేను ఉండను అనడానికి. దేహము స్థిరంగానే ఉంది, ఇదే దేహం ఇలానే ఉంది. లోపల ఆత్మచైతన్యము, స్ఫురించే ఆత్మచైతన్యము స్థిరంగా ఉంది. మరి ఏది ఇలా మార్పు చెందుతుంది చెప్పండి? తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పటికి కొడుకులా, కొడుకు దగ్గరికి వెళ్ళేటప్పటికి తండ్రిలా, గురువు దగ్గరికి వెళ్ళేటప్పటికి శిష్యుళ్ళ, తన శిష్యుని చూడగానే తన గురువుగా, ఇలా మార్పు చెందుతూ ప్రవర్తిస్తున్నాడంటే ఎవరు? ఎవరు? లోపల భావన అంటే మనసు. ఇలా మార్పు చెందేది ఎవరు? మనసు. భర్త దగ్గరికి వెళ్ళగానే భార్య, తల్లి దగ్గరికి వెళ్ళగానే కూతురు, తన కొడుకు దగ్గరికి వెళ్ళగానే అమ్మ. మూడు పాత్రలు పోషించిందా లేదా? ఇప్పుడు తండ్రిగా నేనే, కొడుకుని నేనే, గురువుని నేనే, శిష్యుణ్ణి నేనే, అర్థమైందా? మిత్రుణ్ణి నేనే, అన్నని నేనే, తమ్ముణ్ణి నేనే, మనవణ్ణి నేనే, నా మనవుడికి తాతగా ఉన్నప్పుడు తాతని నేనే అనుకోండి, అన్నీ నేనే కదా. నేనొక్కడే ఇంతమందితో ఇలా ప్రవర్తిస్తున్నాను. ఇంకొకటి బాగా ఆలోచించండి, వీడు ఒక్కడే అని తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాము? ఇంతమంది ఉన్నారేమో లోపల, మీకేం తెలుసు స్వామి, మీరేం చూసారు ఎప్పుడు? మేమూ చూడలేదు, ఇంకా మిషన్స్ రాలేదు కనిపెట్టడానికి. ఇంతమంది ఉన్నారేమో లోపల, మీరు కళ్ళతో చూసారా చెప్పండి? ప్రత్యక్ష ప్రమాణమా మీరేమన్నా? కాదు. మీరా? కాదు. మేము కాదు. ఇంతమంది ఉన్నారేమో, మీరు ఊరికనే మీకు తోచిన వేదాంతం చెప్పుకుపోతున్నారు, లోపల ఉండేది ఒక్కడే, ఇన్ని రూపాలుగా ప్రవర్తిస్తున్నాడు, మీకేం తెలుసు? ఎలా తెలుసనంటే అన్వయ వ్యతిరేకం చేస్తే తెలిసిపోతుంది. ఏం చేస్తే తెలుస్తుంది? అన్వయ వ్యతిరేకాభ్యాం తత్వం జ్ఞాతుం శక్యతే. దాని తత్వాన్ని తెలుసుకోవాలంటే లోపల యథార్థాన్ని అన్వయ వ్యతిరేకం చేయాలి. అన్వయ వ్యతిరేకం గురించి చెప్తాను, దీని గురించి చెప్పిన తర్వాత అన్వయ వ్యతిరేకం చెప్తాను. ఇప్పుడు బ్రతికున్నాను, ఇంతమందితో ప్రవర్తిస్తున్నాను, అన్న దగ్గర తమ్ముడిగా, తమ్ముడి దగ్గర అన్నయ్యగా, తాతయ్య దగ్గర మనవుడిగా, మనవుడి దగ్గర తాతయ్యగా, తండ్రి దగ్గర కొడుకుగా, కొడుకు దగ్గర తండ్రిగా, గురువు దగ్గర శిష్యుడిగా, శిష్యుడి దగ్గర గురువుగా. బాగా చూడండి, నా మిత్రుడి దగ్గర మిత్రుడిగా ఇన్ని రకాలుగా నేను ప్రవర్తిస్తున్నాను కదా. ఇప్పుడు ప్రాణం పోయింది, గుర్తుపెట్టుకోండి, ప్రాణం పోయింది, పడిపోయింది శరీరం. ఇప్పుడు మా తండ్రి వచ్చి, కొడుకా చచ్చిపోయావా అని బాధపడతాడు. తండ్రి దేని దృష్టిలో పెట్టుకుని బాధపడతాడండి? కొడుకు. చూడండి, ఇప్పుడు నా కొడుకు వచ్చి ఏమనుకుని ఏడుస్తుంటాడు? నాన్నగారు పోయారా అండి అని అంటాడు. కొడుకు దేని దృష్టిలో పెట్టుకుని ఏడుస్తున్నాడు? తండ్రిని దృష్టిలో పెట్టుకుని. గురువు దేని దృష్టిలో పెట్టుకుని బాధపడతాడు? శిష్యుడా పోయావా అని.
శిష్యుడు దేని దృష్టిలో పెట్టుకుని బాధపడతాడు? గురుగారు పోయారా అండి అని. అన్నయ్య వచ్చి ఏడుస్తాడు, ఏమని దృష్టిలో పెట్టుకుని? తమ్ముడా పోయావా. తమ్ముడు వచ్చి ఏడుస్తాడు, ఏమని దృష్టిలో పెట్టుకుని? అన్నయ్య గారు పోయారా అండి అని. బాగా చూడండి, ఇప్పుడు ఇంతమంది వచ్చి ఇన్ని పేర్లతో పిలుస్తున్నారు కదా, ఇంతమంది చచ్చారా ఇక్కడ? ఇంతమందికి ఇన్ని పాళ్ళు రెడీ చేయాలి, ఇన్ని కుండలు రెడీ చేసుకోవాలి. ఇంకా నిజంగా చెప్పండి, ఒక మనిషి ఎన్ని పాత్రలు పోషిస్తే అంతమంది చేస్తున్నారంటే శ్మశానానికి ఇంకా అసలు ఒకరు ఇంతమంది చేస్తుంటేనే శ్మశానానికి స్థలం లేదు. ఇప్పుడు మనం కట్టుకునే ఇళ్ళన్నీ శ్మశానాల మీదనే కడుతున్నాయి. ఇప్పుడు ఒకడు వచ్చేస్తే ఇంతమంది చచ్చిపోవాలి అనుకోండి, మరి ఏమిటైపోతుంది అక్కడ? అది తప్పు కదండి. ఇప్పుడు అర్థమైంది ఎంతమంది పోతున్నారు అక్కడ? ఒక్కడే. మరి ఒక్కడే పోతున్నప్పుడు, మరి బ్రతికున్నప్పుడు ఇంతమందిగా ప్రవర్తించాడంటే మరి వాడు ఒక్కడేనా ఇంతమందా? ఒక్కడే. మరి ఒక్కడే అయితే ఇలా ఎలా స్వామి? అదే వ్యవహార, మిథ్యా వ్యవహార, అబద్ధం మాట. సత్యం కాదు కనుకనే అసత్యాలు ఏమన్నా మనం ముందు చెప్పుకున్న సత్యం ఎప్పుడు ఒక్కటే, అసత్యమే పలు విధాలు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు మనం చేసేవన్నీ అది. అందుకనే శంకరులు ఈవెన్ గురువు శిష్య సంబంధం కూడా అబద్ధం కనుకనే నా గురుర్నైవ శిష్య, అది కూడా కల్పన కనుక తీసుకురేరవ. అర్థమైన శంకరుల యొక్క స్థితి చూసారా? చిదానంద రూప శివోహం శివోహం. ఇప్పుడు అర్థమైందే, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయుః, చిదానంద రూప శివోహం శివోహం. అర్థమైందే, ఎంత అద్భుతంగా చెప్పింది, ఎంత ఎక్సలెంట్ గా ఉంది. ఇవన్నీ కల్పనలే, మిథ్యా వ్యవహారం. బాస్, ఎవడు పోతే వాళ్ళందరితో ఇన్ని రూపాలుగా ప్రవర్తించినటువంటి ఆ రూపాలన్నీ ఆ కల్పనలన్నీ పడిపోతున్నాయో, ఎవడుంటే అంతమంది అన్ని అన్ని రిలేషన్స్ తోటి అంత అన్ని సంబంధాలతోటి స్వస్వామి సంబంధత శిష్యాచార్య తయా తథైవ పితృపుత్రాది ఆత్మనా భేదత. ఏదో ఎలా అనిపిస్తుందంటే లోపల ఇన్ని భేదాలు ఉన్నట్టు అనిపిస్తాయి, నిజానికి ఇన్ని భేదాలు లేవు, కల్పనలే భేదాలు. ఉన్నాయి భేదాలు, ఏ రూపంలో? నిజమా అబద్ధమా? ఆ భేదాలు అబద్ధం. ఎలా సముద్రంలో 100 అలలు వచ్చాయనుకోండి, 100 అనే సంఖ్య నామరూపాలకి పెడుతున్నాం, కల్పితమైన నామరూపాలకి. ఆ 100 అలల్ని పట్టేయండి ఒకసారి శుభ్రంగా, ఒక గిన్నెలోకి ఎత్తేయండి, పెద్ద డ్రమ్ ఇస్తాను, ఎత్తేయండి 100 అలల్ని. ఇప్పుడు చెప్పండి ఎన్ని ఉన్నాయి? ఒక్కటేనా? ఒక్కటి ఎందుకు అంటున్నారండి? ఒక్కటంటే ఎప్పుడు రెండోది ఉంటే ఒకటి చెప్పాలి. అందుకనే శంకరులు అద్వయము అని ఎందుకు వాడారంటే శాస్త్రమే వాడింది అద్వైతం అని. ద్వైతము అంటే రెండు ఉంటుంది, అర్థమైందండి? ఒకటి అని అనకండి అద్వైతాన్ని ఎప్పుడు. ఒకటి అన్నామంటే మళ్ళీ రెండోది ఉంటేనే ఒకటి వేయాలి అక్కడ, లేకపోతే రెండోది ఉంటుందేమో అనే అనుమానం వచ్చినా ఒకటి వేసుకోవాలి ముందుగా. ఒకటి అనకండి అద్వైతము అని, అంటే రెండు కానిది, ఒకటి లేనిది, ఒకటి కూడా ఉండదు అక్కడ. ఉండేది ఒకటి అయితే దాన్ని ఒకటని ఎందుకు అనుకోవాలండి? 100 అలలు అన్నారు, అన్నిటినీ పట్టేశారు ఒక గిన్నెలోకి 100ని, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? మీరే ఉందండి. ఎన్ని అని లెక్క వేయకండి, ఎందుకని లెక్క అనేది ఇంకా అవసరం లేదు, లెక్క పక్క లేకుండా ఉంది లెక్కించడానికి. అది ఇంకా పనికిరాదు, ఏకమై ఉంది, అది ఉండేది, అదే స్వరూపమై ఉంది. అర్థమైందే? అలాగనే ఇక్కడ అద్వైతము అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, అద్వయ ఆత్మ. అద్వైంది ఏమర్థమైంది? ఆత్మస్వరూపం అద్వయమైనది అని అంటే అర్థం ఏంటంటే రెండవది లేదు, ఇంకా ఇక కల్పనలే లేవు. రెండవది లేనప్పుడు ఇంకొకటేనే మాటకి విలువ లేదు. ఇక్కడ కూడా విశ్వం పశ్యతి, ఆ విశ్వాన్ని చూస్తున్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే కార్యకారణతయా థియరీ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. కార్యకారణతయా, కార్యము కారణము. కుండను చూసామనుకోండి, అబ్బా దీనికి ఏంటి ఎర్రమట్టి వాడావా నల్లమట్టి వాడావా,
ఎర్రమటి వాడేనండి. కార్యాన్ని చూడగానే ఏమంటున్నావు? ఉంగరం తయారు చేశారనుకోండి, ఉంగరాన్ని చూస్తున్నాం, ఏమండి ఇది కేడియమ్మా, ఎంత, ఎన్ని క్యారెట్లు ఇవి, అంటే దేని అడుగు, క్యారెట్లు ఉంగరాన్ని అడుగుతున్నావా లేదు, దేని అడుగుతున్నావు, కారణాన్ని, బంగారాన్ని అడుగుతున్నావు. కార్యాన్ని చూడగానే మనస్సులో వెంటనే ఏం స్ఫురించేస్తుంది? కారణం. అలాగని గమనించండి, ఈ జగత్తును చూడగానే మనకేం స్ఫురించాలి? కారణ రూపమైనటువంటి పరమాత్మ. పరమాత్మన కాదు, నేనే నేనే. ఎందుకు? ఇది కల్పన మాత్ర జగత్. ఎవరి కల్పన? లోపల మనోవికల్పం అనుకున్నాం కదా, మొత్తం ఇదంతా కూడా మనోవికల్పం. ఇప్పుడు జీవేశ్వరులమై ఉన్నాం కనుక బాగా చూడండి, ఆ జీవేశ్వర స్థితిలో ఉన్నటువంటి జ్ఞానికి ఈ మొత్తం చతుర్వింశతి తత్వాలతో కూడుకున్న ప్రకృతి కానీ లేకపోతే జీవ జగత్తు కానీ రెండు కూడా ఏమిటి? అది మాయాకల్పం, ఇది భావనాకల్పం, మనోకల్పం. బస్ రెండు కల్పనలే, ఒక రకంగా చెప్పాలంటే అన్ని కల్పనలే. అందుకనే శంకరులు ఆఖరికి ఒక మాట అంటారు, బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపర. కాబట్టి ఇక్కడ 8వ శ్లోకంతో శంకరులు చాలా అద్భుతంగా, విశ్వము అంటే ఏంటి, వివిధ ప్రత్యయ గమ్యం విశ్వం, మళ్ళీ ముందుకు రండి, మొట్టమొదటి శ్లోకాన్ని దీన్ని కలుపుకుంటేనే అర్థమైపోతుంది. ఎందుకని? అది ఉపక్రమం, ఇది ఉపసంహారం. ఉపక్రమోపసంహారః చెప్పుకున్నామని, ఒక గ్రంథాన్ని పూర్తిగా రచించాలి అని అంటే వాడి దగ్గర సత్తా ఉండడానికి ఇదిగో 6 లక్షణాలు ఒక భాగం అన్నమాట. 6 గుణాలు కలిగి ఉండాలి రాయడానికి. 6 లక్షణాలు ఏంటి? ఉపక్రమము, ఉపసంహారము. ఉపక్రమము అంటే బిగినింగ్, ఉపసంహారము అని అంటే ఎండింగ్, వైండప్ చేయడం అనమాట. ఈ మధ్యలో ఏముంటుంది? అభ్యాస, అభ్యాసం చేయడం అంటే చెప్పిన విషయాన్ని బాగా అర్థం చేయించడం కోసం అభ్యాసం, పునరుక్తి, పునరుక్తి అనమాట. ఎందుకు? దుర్బోధ అవకత్వాత్, దుర్బోధకత్వాత్. కారణం ఏంటి? అర్థం కావట్లేదు కనుక. దాన్ని చెప్పిందే వివిధ కోణాల్లో చెప్పారు, నానాచిద్ర ఘటోదర స్థితమహ దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం రాహుగ్రస్త దివాకరేందు సదృశో బాల్యాది బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథ. చెప్పారు కదా, ఇవన్నీ ఒకటే విషయం, అభ్యాసం చేశారు. అపూర్వత, అపూర్వత అని అంటే మనకు ఆశ్చర్యకరంగా మన బుద్ధిని ఒక్కసారి అబ్బురపరిచేలా అపూర్వత తెలియజెప్పడం. ఏమిటి తెలియజెప్పారు చెప్పండి, మన బుద్ధిని అబ్బురపరిచేలాగా? ఇక్కడ ఒక మాట చెప్పారు, ప్రాగుస్వాప్సమితి ప్రబోధ సమయే యప్రత్యభిజ్ఞాయతే. ఈ దక్షిణామూర్తి శ్లోకంలో మొత్తం అపూర్వత ఏంటంటే ప్రత్యభిజ్ఞ, చిన్ముద్ర. ఇవి ఇవి రెండు అపూర్వతలు అనమాట. అంటే అంటే అపూర్వతం అని అంటే ఇంకా మిగతా ఏ ఏ శాస్త్ర ఈ ఈ కోణం ఇక్కడ ముట్టుకున్నారు. దిస్ హ్యాస్ బీన్ హైలైటెడ్ అనమాట. ఫలం ఇప్పుడు సరే, దక్షిణామూర్తి స్తోత్రం విన్న తర్వాత ఏమిటి ఫలం వస్తుంది మనకు 10వ శ్లోకంలో. అర్థవాద ఉపపత్తి చ అంటే టెనబిలిటీ, అంటే శాస్త్రాన్ని తీసుకొచ్చి మన ముందు పెడుతున్నారు. ఏమిటి, ఎక్కడ పెట్టారు అది? శాస్త్రాన్ని తీసుకొచ్చి మన ముందు ఎక్కడ పెట్టారని అంటే ఇక్కడ చూడండి, ఈ శ్లోకంలో మీకు యోవే దయత్యాశ్రితాన్ ఎక్కడ సాక్షాత్ తత్వమసీతి వేద వచసా యోబోధయత్యాశ్రితాన్. చూడండి వేద ప్రమాణాన్ని అక్కడ తీసుకొచ్చారు. సాక్షాత్ తత్వమసీతి వేద వచసా, వేదవాక్యాలు వేద ప్రమాణంతో నడిపించారన్నమాట మొత్తాన్ని. అంతేగాని సొంత సుఖపోల కల్పన కాదు. చాలామంది అంటారు స్వకపోల కల్పన, అంటే వాడి ఇష్టాన్ని ఊహించుకుని చెప్పుకుంటూ పోయాడు. అలా చెప్తే ఆయన్ని మనం జగద్గురు అని ఎలా అనుకుంటాం, అలా చెప్తే దక్షిణామూర్తిని ఎలా అనుకుంటాం? బాగా చూడండి, కాబట్టి ఇక్కడ అన్ని అన్ని షడ్లింగాల్ని ఉపక్రమోపసంహార అభ్యాస అపూర్వతాఫలం అర్థవాదోపత్తి చ లింగం తాత్పర్య నిర్ణయే ఆరింటిని పెట్టి ఇక్కడ నిర్ణయం చేస్తున్నారు. ఇక్కడ చేస్తూ ఏం చేశారు, ఇక్కడ ఉపసంహారం చేస్తున్నారు కనుక అందుకనే విశ్వం అని ప్రారంభించి దేంతో ముగిస్తున్నారు? విశ్వం పశ్యతి కార్యకారణతయ, కార్యకారణం, కాజ్ అండ్ ఎఫెక్ట్, ద థియరీ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు.
ఏమిటి కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఈ ప్రకృతి కార్యం నేను కారణం. ఆలోచించండి, కుండ కార్యం మట్టి కారణం. కార్యకారణాలను ఎలా తెలుసుకుంటాం? మట్టి కారణం కుండ కార్యమని ఎలా అంటారండి? ఏ మట్టే కార్యం అవుతుంది, కుండ కారణం అవ్వచ్చు. కార్యకారణాలంటే ఇక్కడ అన్వయ వ్యతిరేకం ద్వారా తెలుసుకోవచ్చన్నారు. అన్వయము వ్యతిరేకము అని రెండు విధానాలు అన్నమాట. ఇవి రెండుటిని ఉపయోగిస్తే, దీని మీద ప్రయోగం చేస్తే కార్యము కారణం ఏదో విడిపోతుంది, తెలిసిపోతుంది. ఇప్పుడు మట్టి కుండ, దీని మీదనే అన్వయ వ్యతిరేకం చేస్తాం. అన్వయ వ్యతిరేకం అంటే యద సత్వే తద సత్వం, యద అభావే తద అభావ అన్య అన్వయ. యద సత్వేపి తత్ సత్వం, యద అభావేపి తత్ సత్వం తద్ వ్యతిరేక. అన్వయ వ్యతిరేకాలకి ఇది ఒక ఇదన్నమాట. అంటే ఒకటి ఉన్నప్పుడు ఇంకొకటి ఉంటుంది, ఒకటి పోయినప్పుడు ఇంకొకటి పోతుంది, దీని అన్వయం. అంటే బాగా చూడండి, మట్టి ఉన్నప్పుడు కుండ ఉంది, మట్టి పోయింది అనుకోండి కుండ పోతుంది. అర్థమైందండి? మట్టి ఉన్నప్పుడు మట్టి కుండ, మట్టి ఉన్నప్పుడు కుండ ఉంది అక్కడ. ఇప్పుడు మట్టి పోయింది అనుకోండి, తడిచిపోయి ముద్దలకి ఇది కింద విడిపోయింది అనుకోండి, అప్పుడు కుండ పోతుంది. ఇది అన్వయం. ఇప్పుడు అర్థమైపోయింది, ఓహో మట్టి కుండ రెండు కావాలరా బాబు, కార్యకారణాలు. ఇప్పుడు కారణం ఏదో కార్యం ఏదో తెలుసుకోవాలి కదా. ఇక్కడ వ్యతిరేకం మనకు విభజించేస్తుందండి. మట్టి కార్యమా లేకపోతే కారణమా, కుండ కార్యమా లేకపోతే కారణమా, అది నిరూపిస్తుంది. ఏంటి? మట్టి ఉన్నప్పుడు, కుండ ఉన్నప్పుడు మట్టి ఉంది. అర్థమైందే? కుండ పడిపోయిన తర్వాత కూడా ఏముంటుంది? మట్టి ఉంటుంది. అంటే కుండగా ఉన్నప్పుడు మట్టి ఉంది, కుండ పగిలిపోయినా మట్టి ఉంది. అంటే నిజమైనది ఏమిటి ఇందులో? కారణం మట్టి. ఈ కుండకు కారణం ఏంటి? మట్టి. మట్టి లేని కుండ ఎక్కడా ఉండలేదు, కుండ లేని మట్టి ఉండగలదు. బాగా చూడండి, అంటే కారణం కార్యంలో ఖచ్చితంగా ఉండి తీరవలసిందే, కార్యం లేకపోయినా కారణం కారణంగా ఉండిపోతుంది. బాగా చూడండి, అలాగనే ఈ జగత్ ఏదైతే కనిపిస్తుందో ఇది నా కల్పన కదా, ఆ కల్పన అనేది కార్యం. ఏంటి? కల్పన అనేది కార్యం. కారణం ఎవరు? ఆత్మచైతన్యం. అది లేకపోతే ఈ కల్పనే జరగదు. కాబట్టి ఇక్కడ ఇంకొకటి సూక్ష్మమైన అంశం గమనించాలి. ఇప్పుడు బాగా అర్థమైంది స్వామీజీ, నేను కారణం, ఈ జగత్తు వికల్పం కదా, ఆ వికల్పం నా యొక్క కల్పన సంకల్పంలో జరిగింది కనుక అది కార్యం అనుకుందాం. ఇప్పుడు ఇంకోటి చూడండి, అసలు గొప్ప విషయం, అక్కడ కొండ కనిపిస్తూ ఉంది, దాన్ని ఉపయోగించుకుంటున్నాం. బాగా చూడండి, ఇక్కడ కల్పన అంటున్నాం కదా, కల్పన అంటే ఏంటి? అబద్ధం, మిథ్య. మిథ్య ఏమిటి? ఏమన్నా దానికి విలువ ఉందే? ఉందే? లేదు. మాయకి ఏమన్నా విలువ ఉందే? లేని దానికి ఏమన్నా విలువ ఉందే? లేదు. మనం విలువిస్తున్నాము అని అంటే అదే మాయ. ఏమిటది? మాయ. అందుకని ఇక్కడ అంటారు, స్వప్నే జాగ్రతివా యయేష పురుషో మాయా పరిభ్రామిత. వాడు ఎందుకండి ఇలా పరిభ్రమ చెందుతున్నాడు, వ్యామోహం చెందుతున్నాడంటే ఏమిటి అర్థం? అక్కడ బాగా చూడండి, మనం ఒకళ్ళని అంట, ఏంట్రా నీకు మాయ ఏంట్రా, ఏంట్రా ఈ మాయ రోగం ఏమిట్రా, వీడికి ఇప్పుడు క్యాన్సర్ రోగం ఏమిట్రా, గుండె రోగం ఏమిట్రా, లేకపోతే అల్సర్ రోగం ఏమిట్రా అని అంటాం. ఆయా రోగాలు వస్తే వీడు చెయ్యకూడనివి చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఏమంటాం? నీకు ఎందుకురా ఈ మాయ రోగం అంటాం. మనం అనడంలోనే అర్థం ఉంది కదా, ఆ రోగం ఏమిటి? మాయ. ఇంకా వాడు ఏం చేయగలడు పాపం? మాయా పరిభ్రామిత, మనం తిట్టనుకోకూడదు. వాడు ఉపదేశం చేస్తున్నారు మనకు, మీరు ఏం తిట్టండి, దాన్ని ఉపదేశం కింద మార్చేస్తాం. అందుకని రేపటి నుంచి ఈ ఉపదేశాలే తిట్లైపోకూడదండి. తిట్లను ఉపదేశంగా భావించవచ్చు, కానీ ఉపదేశాలను ఎప్పుడు తిట్టుగా భావించకండి. మళ్ళీ అక్కడ అన్వయ వ్యతిరేకం చేసుకోవాలి మీరు. కాబట్టి ఈ మాయ రోగం ఏంట్రా, ఈ మాయా రోగం ఏంట్రా నీకు అని అంట. అంటే లోపల వాడు చెయ్యకూడనివి చేసేస్తున్నాడు వీడు, అది ఇబ్బందికరమైంది అధర్మం అనుకోండి, వాడిని ఏమంటాం? చిచ్చి ఈ మాయా రోగం ఏమిట్రా నీకు అనంట. దేనివల్ల అది? మాయా పరిభ్రామిత. పాపం వాడిని ఏమి అనలేము, మాయా అది, మాయా విలాసం. ఏం చేస్తాం? కుంటి కులాసం, ఇంటికి మోసం, ఇది మాయా విలాసం, వీడికి మోసం చేసేస్తుంది మాయ. అందుకనే పాపం వాళ్ళని అలాగా వ్యసనానికి అలవాటు పడి
ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. ఎనిమిదో శ్లోకంతో మనకు దక్షిణామూర్తి అష్టకం పూర్తయింది. ఎందుకు అష్టమూర్తి భృత్ దేవ పూజనం? దక్షిణామూర్తి అంటే ఏంటి? ఎనిమిది మూర్తాలతో ఉన్నవాడు అని. అది కూడా మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తారు 9వ శ్లోకంలో. ఆ రకంగా 8 శ్లోకాలు తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం దక్షిణామూర్తయే అని మకుటంతో చక్కగా పూర్తయింది. అంటే విశ్వంతో ప్రారంభించి విశ్వంతో పూర్తి చేసి ఆ విశ్వం అనేది కేవలం కల్పన. ముందు విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అంటే బింబ ప్రతిబింబవాదాన్ని తీసుకొచ్చారు. తర్వాత ఆఖరుగా కార్యకారణవాదం తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చి ఈ సృష్టి ఏదైతే కార్యంగా కనిపిస్తుందో ఇది నిజమైనది కాదు, కల్పన, మిథ్యాభూతం, కాబట్టి కారణత్వం కూడా అక్కర్లేదు. కార్యం ఎప్పుడైతే కార్యాపాయే కారణ అపాయ, కారణత్వం కూడా పోతుంది అని దాన్ని ప్రతిపాదన చేశారు. అయితే వినేటువంటి శిష్యుల్లో సాధకుల్లో ఎలాంటి భావన ఉంటుందని అంటే చాలా కరెక్ట్గా ఉందండి, బాగానే ఉంది, కానీ ఇది స్థిరపడాలంటే ఏమిటి, స్థిరం అవ్వాలంటే ఇది ఏం చేయాలి, ఏం చేయాలంటే బుద్ధి కొద్దిగా మంద మధ్యమ అధికారి. ఉత్తమ అధికారికి శ్రవణ మాత్రం చేత జ్ఞానం కలుగుతుంది, అందుకని ప్రిపేర్డ్నెస్ అలా ఉంటుంది. వాడు జన్మాంతర సుకృతం చేత వాడి యొక్క మనోబుద్ధులు అంత పరిణితి పొందుంటుంది. మంద మధ్యమ అధికారులకి రాగద్వేషాలు, ఈర్ష, కామక్రోధాలు, ఇవి అవి ద్వంద్వాలతో సతమతం అయిపోతుంటారు కదండి. వాళ్ళలోనే ఇది ఏమైపోతుంటే ఇది వింటుంటాం, వింటున్నప్పుడు బాగుంటుంది, మళ్ళీ వెంటనే జీర్ణం జీర్ణం, వాతాపి వాతాపి అన్నట్టు ఉంటుంది అన్నమాట. సో అయితే ఇప్పుడు ఎలా ఉంటుందని అంటే ఇక్కడ ఉత్తమాధికారి, మధ్యమాధికారి, మంద అధికారి ఈ ముగ్గురిని దృష్టిలో పెట్టుకుని ఒక ఉపమానం చెప్తారు. ఏమిటా ఉపమానం అని అంటే ఒక సముద్రం దగ్గరికి ఒక ఐస్తో తయారు చేయబడేటువంటి బొమ్మ, ఐసు బొమ్మ, ఒక ఉప్పు బొమ్మ, ఒక మట్టి బొమ్మ మూడు వెళ్ళాయట సముద్రం దగ్గరికి. వెళితే ఐసు బొమ్మ సముద్రంలోకి ప్రవేశించగానే ఏమైపోయింది, అయిపోయింది, కరిగిపోయింది అనకండి, అయిపోయింది, సముద్రం అయిపోయింది. ఉప్పు బొమ్మ వెళ్ళింది, వెళ్ళి కొంతసేపటి అలా కరగడం 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 మొదలెట్టి ఐసు బొమ్మ అంత స్పీడ్ కాదు అది, దాంట్లో ఇంకా ఘన పదార్థం కొద్దిగా ఉంది కనుక, ఘనత్వం ఉంది కనుక అది మెల్లగా. మట్టి బొమ్మ ఏంటంటే వెళ్ళగానే కిందకి వెళ్ళి పడిపోయింది అది. ఏమవుతుంది, అలా ఉండి 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 కొంతకాలానికి శిథిలమై మెత్తబడి అప్పుడు ఆ మట్టి అంతా కూడా రేణువుల కింద విడిపోయి కరిగిపోతుంది. అలాగనే ఇక్కడ కూడా ఉత్తమ అధికారి అలా ముట్టుకోగానే స్ఫురణ కలుగుతుంది. మధ్యమ అధికారికి కొంత సాధన అవసరం, మంద అధికారికి బాగా గట్టి సాధన అవసరం. ఒక రకంగా చెప్పాలంటే మనందరం కూడా మధ్యములమో మందులమో మనకు అర్థం కాదు, కానీ ఏదైనా థర్డ్ డిగ్రీ తీసుకుందాం మనం, థర్డ్ డిగ్రీ ఇంట్రాగేషన్లో తీసుకున్నట్టు మనం కూడా మంద అధికారులమే అనుకుంటే మనకు మంచిది. మధ్యమం అనుకోకూడదండి, ఏమి అనుకుంటే మా ఇష్టం. ఎప్పుడు కూడా కీడించి మేలించాలని ఇక్కడ అంచాలన్నమాట. కాబట్టి మనం తక్కువ స్థాయిలోనే మనం ఉన్నామని ఊహించుకుంటాం ఎంత స్థాయిలో ఉన్నా. అప్పుడు మనం ఆ సాధన చేసామనుకోండి, తక్కువ స్థాయిలో చెప్పిన వాళ్ళకి సాధన మనం చేసామనుకోండి అంటుకుపోతుంది మనకు. కాబట్టి ఏమిటా సాధన అని అంటే ఉపాసన. ఏమిటది ఉపాసన? ఏమిటా ఉపాసన? దక్షిణామూర్తి ఉపాసన చెప్పారు ఇక్కడ. ఆ ఉపాసన చేస్తే ఇదిగో జడత్వం పోయి చైతన్య స్ఫూర్తి ఏదైతే సద్రూప చైతన్యం ఏదైతే ఉందో ఆ తత్వమై భాసిస్తావు.
ఏమిటా ఉపాసన ఇక్కడ చెప్తున్నారు. భూరం భాస్య నలో నిలోంభరమహర్నాథో హి మాంసుః పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభోః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తి యొక్క స్వరూపాన్ని మరో మారిన గుర్తు చేస్తారు. ఏమిటి ఆ స్వరూపం? ఉపాసన చేయాలంటే ఒక గుణం ఉండాలి కదా, ఉపాసన చేయాలంటే ఒక గుణం ఉండాలి. ఏమిటి ఆ గుణం? యస్యైవ మూర్తి అష్టకం. మూర్తి అష్టకం గుణం. ఇక్కడ గుణం ఏమిటి? ఎనిమిది మూర్తములే గుణం. ఏమిటి? అష్టాభిర్యస్య కృష్ణం జగదపి తనుభి బిభ్రతో నాభిమాన. దక్షిణామూర్తి గురించి చెప్తూ చెప్తారన్నమాట. అష్టాభి, ఎనిమిదింటి చేత. జగదపి, ఈ జగత్తు. తనుభి అంటే తనువుగా కలిగిన వాడు. ఈ ఎనిమిది మూర్తముల చేత ఏ జగత్తైతే భాసిస్తుందో ఆ జగత్తే తన తనువుగా కలిగిన వాడు. బిభ్రతో నాభిమాన, తన శరీరమే, తన యొక్క రూపమే ఈ ఎనిమిది మూర్తములుగా అంటే దేశకాల వస్తువులుగా ఈ జగద్ రూపంగా భాసిస్తుంది. వాటన్నిటికీ తనే సత్తాస్ఫూర్తి ప్రధానంగా ఉంటున్నాడు. కానీ ఎలా ఉన్నాడు? నాభిమాన. ఏ రకమైనటువంటి లోపల ఆ తాదాత్మ్యత లేదు, నిర్లిప్తంగా ఉన్నాడు. అలాగని ఇక్కడ దక్షిణామూర్తిని ఎనిమిది మూర్తములు యస్యైవ మూర్తి అష్టకం. అర్థమైందండి? దక్షిణామూర్తి అష్టకం. ఇంతవరకు మనం ఎనిమిదో శ్లోకం వరకు చూసాం, ఇప్పుడు మూర్తి అష్టకం. అర్థమైందా? ఇంతకుముందు స్తోత్రాష్టకం చూసాం, ఇప్పుడు మూర్తి అష్టకం. ఆ దక్షిణామూర్తిని ఇక్కడ వివరిస్తున్నారు. ఎవరెవరయ్యా? భూః అంబసి అనలః అనిలః అహర్నాథః హిమాంశుః పుమాన్. భూః అంటే భూమి, అంబసి అంటే నదులు, జలము, జలములు. తర్వాత అనలః అగ్ని, అనిలః వాయు, అంబరం ఆకాశం, అహర్నాథః అహస్సుకి నాదుడు. అహస్ అంటే పగలు, దానికి నాదుడు ఎవరు? సూర్యుడు. హిమాంసుః చంద్రుడు అంటే చల్లని కిరణములు వెదజల్లువాడు. ఎవరు? సూర్యుడి వల్ల మొత్తం అంతా కూడా రక్షింపబడుతుంది, చంద్రుడి వల్ల అంతా పోషింపబడుతుంది. చూడండి, రక్షించేవాడు సూర్యుడు, పోషించేవాడు చంద్రుడు. బాగా చూడండి. కాబట్టి ఏడైంది, భూమి, అంబసి అంటే నీళ్లు, అనలహ అంటే అగ్ని, అనిలుడు అంటే వాయు, అంబరం అంటే ఆకాశం, అహర్నాథుడు అంటే సూర్యుడు, హిమాంశు అంటే చంద్రుడు. ఏడయ్యారు. పుమాన్ అంటే పురుష. పురుషుడు అంటే ఎవరర్థం? జీవుడు. ఎందుకు? పురౌ ఉషతి వసతి ఇతి పురుష. ఈ పురంలో ఉన్నాడు. నవద్వారే పురే దేహి. ఈ నవద్వారాలు కలిగినటువంటి పురంలో ఉన్నాడు. అంటే ఇక్కడ మనకు నవద్వారాలు అవ్వచ్చు, కొన్ని కొన్ని క్రిమి కీటకాల్లో కొన్ని ద్వారాలు అవ్వచ్చు. ఏదైనా పురము అంటే ద్వారాలు ఉంటాయి, అంటే దేహము అని అంటే ద్వారాలు ఉంటాయి. అందులో ఉండేవాడు జీవి. కాబట్టి మొత్తం ఎన్నైంది? ఎనిమిది. ఈ ఎనిమిది మూర్తాలతోటి ఇతి ఈ విధంగా దస్ ఆభాతి ప్రకాశిస్తుంది. ఏమిటి? చరాచరాత్మకమిదం. చరాచరాత్మకమైనటువంటి ఈ సృష్టి. చరము అనంటే కదిలేది, అచరము అనంటే కదలనిది. బాగా చూడండి. అంటే జడచేతనములు అంటే స్థావర జంగమములు ఈ సృష్టి. ఈ సృష్టి రెండు రకాలే కదండి, స్థావరాలు జంగమాలు. స్థావర జంగమాత్మకమైనటువంటి సృష్టి ఎనిమిది మూర్తాలతో భాసిస్తుంది. ఇందులో కదలిక కలిగినటువంటి వాటిల్లో చూడండి, పశుపక్షాదులు క్రిమికీటకాలు అన్నీ ఉన్నాయి. అన్నిట్లో జీవరాశి ఉంది, అందుకనే 84 లక్షల జీవరాశులు అంటున్నాయి. అర్థమైందండి? అంటే అక్కడ జీవుడు అంటే 84 లక్షల మంది జీవుళ్ళు ఉన్నారనుకోకండి, 84 లక్షల రకాల సూక్ష్మ శరీరాలు ఉన్నాయి. అంతే, అది గుర్తుపెట్టుకోండి.
మనిషిలో ఉంటే మానవుడు, అందులో ఉంటే ఏనుగు, ఇందులో ఉంటే చీమ, అందులో ఉంటే ఈగ, ఇందులో ఉంటే దోమ అని పిలువబడుతున్నాడు. నేను దానికి జీవుళ్ళు ఇంతమంది లేరు గుర్తుపెట్టుకోండి. సూక్ష్మ శరీరం వల్ల ఆ ప్రతిబింబం పడుతుంది, ఆ ప్రతిబింబం జీవుడిగా మనకు ఆభాస అవుతుంది. ఆ జీవుడికే లంపటాలండి ఉపదేశం కూడా. ఎవరికి? ఆ ప్రతిబింబానికే, బింబ చైతన్యానికి కాదు. కాబట్టి ఇక్కడ జీవత్వం అనేది ఏమిటి? అది కూడా ప్రతిబింబం. జీవత్వం అనేది ఏంటి? రూపం ఉందా సోల్కి ఏమన్నా? అందుకనే సోల్ ఈజ్ నాట్ మ్యాటర్, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. సోల్ ఈజ్ నాట్ మ్యాటర్, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. దెన్ హూ ఈజ్ ది సోల్? సోల్ ఈజ్ నథింగ్ బట్ హోల్. ఈ జీవుడే పూర్ణం, పరిపూర్ణమైనటువంటి తత్వం. కాబట్టి ఇక్కడ ఈ అష్టమూర్తములు కలిపిందే ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి చరాచరాత్మకమైనటువంటి సృష్టి ఇలా ప్రకాశిస్తుంది. ఇప్పుడు దృష్టిలో పెట్టుకోండి, మనం ద్వేషించకూడనిది మనుషుల్నే కాదు, జడ పదార్థాల్ని కూడా ద్వేషించకూడదు. కోపం వస్తే దీన్ని దాన్ని వేసి విరగొడతాం కదా, అది కూడా బ్రహ్మస్వరూపమే. ఎందుకు? ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్తి అష్టకం. కోపం వస్తే అకారణంగా ఒక గ్లాసుని విరగొడతాం, లేకపోతే దాన్ని ఏదో వేసి పగలగొడతాం, ఎదురుగుండా ఏది కనిపిస్తే దాన్ని పగలగొట్టేస్తాం, ఇంకా కోపం ఉజృంభిస్తే మనుషుల్ని పట్టుకుని కొడతాం, కత్తి తీసి నరికేస్తాం, చంపేస్తాం. ఇదేంటి? ఆవేశం, అవివేకం, అజ్ఞానం. ఇక్కడ శాస్త్రం అంటుంది ఉపశాంతో యమాత్మా. ఎవడైతే ఆత్మ చైతన్య స్థితిలో హాయిగా ఉపరతి ఉపశాంతి పొందుతున్నాడో వాడు, వాడికి ఏం తెలుస్తుంది? ఎవరు చూసినా, ఏది కనిపించినా, ఏది వినిపించినా అంతా కూడా ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్తి అష్టకం. అంటే ఒక రకంగా బాగా చూడండి, కాజా తయారు చేస్తారు కదా నూనెలో, ఏమీ తీపి ఉండదు. దాన్ని ఏం చేస్తున్నారు తెలుసండి? ఆ కాజా పంచదార పాకంలో వేసేస్తాడు, వెంటనే వేసిలా ఒక నొక్కు నొక్కుంచుతాడు, అప్పుడు అది ఉబ్బుతుంది. ఆ ఉబ్బినటువంటి కాజాలోకి జీరా లోపలికి వెళ్తుంది. నిజంగా గమ్మత్తైన విషయం ఉంది, ఎలా లోపలికి జీరా వెళ్తుందో ఇంతవరకు ఎవరికి తెలియదు, తయారు చేసేవాడికి కూడా తెలియదు. ఎందుకనంటే ఇప్పుడు పూర్ణం బూరెలు అనుకోండి, పూర్ణం తయారు చేసి ఉండబెట్టి దాన్ని తోపు పెట్టి ఏం చేస్తారు? తోస్తారు నూనెలోకి. తోపు పెట్టడం అంటే తోపు పెట్టి తోస్తారు నూనెలోకి, వేస్తే అది బూరి కింద తయారవుతుంది. అప్పుడు బూరిని చీల్చుకున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఏంటిది పైన ఇలా ఉంది, లోపలికి ఇందులోకి వెళ్ళి ఎలా కూర్చుంది ఇది అని మనకు అనిపించవచ్చు. కానీ దానికి కారణం, దానికి ఉంది అక్కడ రహస్యం చెప్పే చేంటి, పూర్ణం ముందు ఉండ చుట్టుకుంటాం, ఈ తోపు పిండిలో ఇలా కలిపేసి అలా వేస్తాము అని. కానీ కాజాకి చెప్పండి కారణం, అసలు ఏంటో, ఎలా వెళుతుందో లోపలికి. అదే ఉపాసన, అది ఉపాసన అనమాట. ఆ కాజా ఉపాసన చేస్తుంది అక్కడ. నిజం, నాకు అనిపించేది ఉపాసన ఉపాసన అంటే ఏంటని అప్పుడు ఎగ్జాంపుల్ పెట్టింది. పూర్ణం బూరెలు అంటారు చాలామంది, కానీ తప్పది, ఇది కాజా. కాజా తయారు చేసినప్పుడు గొట్టం కాజా ఉంటుంది కదండి, ఆ గొట్టం కాజా చూడండి, నూనెలో వేసి అలా అలా కాగించగానే అది బయటకు వస్తుంది, ఉబ్బి అలా వస్తుంది. అది వెంటనే ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఆ నూనెలో వేస్తారు, అది పంచదార పాత్రలో పక్కన గిన్నె పెట్టుకుని వేసేస్తారు. ఆ చిల్లులు గరిటెతో తీసినంత అందులో వేసి ఆ గరిటెతో ఒకసారి ఇలా నొక్కుతాడు, ఒక్క రెండు నిమిషాలు అలా నొక్కి పట్టుకుంటాడు. అదేం చేస్తుందంటే ఆ ఉపాసన చేస్తుంది. అయ్యి ఎలాగ, ఒక కన్నం ఉండదు దానికి లోపల, కన్నం ఉంటే ఉబ్బదు కదండి, కన్నాలు ఉండవు, మరి లోపలికి ఎలా వెళ్ళింది? ఉపాసన లోపలికి వెళ్ళిపోతుంది. మీరు చూడండి, తిన్నప్పుడు లోపలంతా జీరా ఉంటుంది, బయట కంటే కాజా లోపల తీయదనం, ఏమైంది? ఉపాసన. అలాగని ఇక్కడ కూడా మనల్ని ఉపాసన చేయమంటున్నారు శంకర్లు. ఏంటంటే అబ్బాయి, ఏ జ్ఞానమైతే నీలో స్థిరంగా అనిపించట్లేదో బాగా చూడండి, నీకేమైందంటే ఇప్పుడు శాస్త్రం అర్థమైంది కానీ నీకు లక్ష్యం చేరలేదు, ఇంకా శాస్త్ర ప్రమాణం నీకు బాగా అర్థమైంది. అందుకనే ఇక్కడ రెండు అజ్ఞానాలు ఉన్నాయి. ఏంటంటే ఇంతకుముందు ఆవరణ విక్షేపం అనుకున్నాం కదా, ఇప్పుడు బాగా చూడండి, ఇంకో రెండు అజ్ఞానాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి ప్రమాణ అజ్ఞానము, రెండు ప్రమాతృ అజ్ఞానం. ప్రమాణ అజ్ఞానము, రెండు ప్రమాతృ అజ్ఞానం.
ప్రమాతృ అజ్ఞానము అని అంటే నేనెవరో నాకు తెలియడం లేదు, ప్రమాణ అజ్ఞానం అని అంటే నేనెవరో నాకు తెలియజెప్పే శాస్త్రం కూడా తెలియకపోవడం. ప్రమాణ అజ్ఞానం. ఇప్పుడు శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయడం వల్ల ఏమర్థమవుతుందనంటే ప్రమాణజన్య జ్ఞానం వస్తుంది, అంటే శాస్త్రజన్య జ్ఞానం వస్తుంది. వెంటనే ఏమైపోతుంది లోపల? ప్రమాణ అజ్ఞానం పోతుంది. కానీ ప్రమాతృ అజ్ఞానం ఉందే, అది దేనివల్ల పోతుంది? ఆ ప్రమాణజన్య జ్ఞానంతో అలాగ నిధిధ్యాసన చేయగా 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 భ్రమర కీటక న్యాయంలాగా ఆ ఉపాసన చేయగా ఆ ప్రమాతృజన్య అజ్ఞానం కూడా పోతుంది. ప్రమాతృ అజ్ఞానం అంటే నేనెవరో నాకు ఆత్మచైతన్యమని తెలిసినప్పటికీ కూడా దేహేంద్రియ మనోబుద్ధులతోటి జగత్తుతోటి ఇంకా తాదాత్మ్యం చెందుతూ ఇంకా నాలో భేదభావం, ద్వేషం, ఆ ద్వంద్వాలు ఇవన్నీ లోపల ఉంటున్నాయి. అందుకే ఈ వికల్పాలు వస్తున్నాయి మన మనసులో, గుర్తుపెట్టుకోండి. జ్ఞానం కలిగితే వికల్పం లేదు, నిర్వికల్పక స్థితి జ్ఞానం. ఇంకా వికల్పం ఉందనంటే అజ్ఞానం, గుర్తుపెట్టుకోండి. ఏమీ లేదు అందులో. వికల్పం ఉందనంటే అజ్ఞానం, నిర్వికల్పక స్థితి జ్ఞానం. ఇక్కడ కూడా బాగా చూడండి, యస్యైవ మూర్తి అష్టకం. ఈ ఎనిమిది మూర్తాలు ఉన్నాయే, ఈ చరాచరాత్మకమైనటువంటి సృష్టి ఏదైతే ఉందో ఇది దక్షిణామూర్తి. అంటే ఇక్కడ బాగా ఆలోచించండి, మనల్ని శంకరులు ఏమంటున్నారంటే, అబ్బాయి నీలో ఆ మందత్వం, ఆ బుద్ధి భేదం ఇవన్నీ పోవడానికి, ఆ వికల్పాలు పోవడానికి ఈ ఉపాసన ఇచ్చింది. ఏమిటా ఉపాసన? ఏది కనిపిస్తే అది దక్షిణామూర్తి, ఏది కనిపిస్తే, ఏది వినిపిస్తే, ఏది చూసినా దక్షిణామూర్తి, 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 దక్షిణామూర్తి. ఈశావాస్యమిదం సర్వం, ఇదంతా కూడా దక్షిణామూర్తి స్వరూపమే. కదిలిన దక్షిణామూర్తి, స్థిరమైన దక్షిణామూర్తి, జడమైన దక్షిణామూర్తి, చేతనమైన దక్షిణామూర్తి, ఏది ఏ భావన కదిలినా దాన్ని దక్షిణామూర్తిగా మార్చేసుకుంటున్నాండి మీరు. ఏదైనా సరే అప్పుడు ఏమైపోతుంది తెలుసండి? ఆ దృష్టి మీలో అలాగా భావన 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 ఏమైపోతుంది? యద్భావం భావతి. ఆఖరికి మీరేమవుతారు? దక్షిణామూర్తి భావన తప్ప దక్షిణామూర్తి కన్నా ఇతరమైన భావన ఇంకొకటి ఉండదు. ఆ భావనతో అలాగ నిలబడి 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 అప్పుడు ఆ ఉపాసన వల్ల వాడిలో ఆ మంద మధ్యమ ఆ అనర్హత ఏదైతే ఉందో ఆ అధికారులకి, ఆ అనర్హత, ఆ అయోగ్యత అది పోతుంది, యోగ్యత సిద్ధిస్తుంది, మోక్షం కలుగుతుంది. అందుకని అంటున్నారు, నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభోః. ఆ దక్షిణామూర్తి కంటే నా అన్యత్ కించన విద్యతే. మహావాక్యంలో కూడా ఒకటి ఉంది, నేహ నానాస్తి కించన నా ఇహ నానాస్తి కించన. నాణ్యత్ కించన విద్యతే, ఇక రెండవది అనేటువంటిది గుర్తించేటువంటి స్థితి లేదు వాడికి. ఏదైనా మొత్తం దక్షిణామూర్తి స్వరూపమై భాసిస్తుంది. ఎవరైతే ఆ ఉపాసన ఆ చేస్తూ ఆ అర్హతను సంపాదిస్తారో వాడిలో ఏమైపోతుందో తెలుసండి, బాగా చూడండి. ఈ ప్రమాతృ అజ్ఞానం అంటే నేను అనే వాడికి ఏదైతే తన యొక్క అజ్ఞానం ఉందో, బాగా చూడండి. శాస్త్ర ప్రమాణం వల్ల, ప్రమాణజన్య జ్ఞానం వల్ల ప్రమాణ అజ్ఞానం పోయింది, బాగా చూడండి. కానీ ప్రమాతృ అజ్ఞానం ఉంది కదా, దేనివల్ల పోతుంది? ఈ ప్రమాణజన్య జ్ఞానాన్ని అన్వయం చేసుకుంటూ ఉపాసన చేయడం మొదలెడితే ఈ రెండుటి వల్ల ప్రమాత కూడా పడిపోతాడు. అంటే అర్థం ఏంటంటే, నేను అనేది వికల్పం పడిపోతుంది, అక్కడ నిర్వికల్పకమైనటువంటి ఆత్మ సద్రూపమై ప్రకాశిస్తుంది. అర్థమైందే? ఇక నేను అనేవాడు వృత్తి రూపంలో అక్కడ ఉన్నా ఆ వృత్తి రూపంలో ఉన్నటువంటి నేనుని నేను గమనిస్తూ ఉంటాను. ఆ నేను ఎన్ని పనులు చేస్తున్నా నేను ఆ పనుల చేత అంటకుండాలా ఉంటాను. బాగా చూడండి, ఎవరి వల్ల అయితే ఈ తత్వం నాకు అర్థమవుతుందో, తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అటువంటి గురుమూర్తి, ఆ గురుస్వరూపానికి నా నమస్కారం, ఆ గురు రూపంలో ఉన్న దక్షిణామూర్తికి నా నమస్కారం. నాకు ఎవరైతే ఈ జ్ఞానాన్ని కల్పించి నన్ను ఆ దక్షిణామూర్తి స్వరూపంగా చేశారో ఆ తత్వానికి నమస్కారం. అంటే ఇక్కడ ముగ్గురికి నమస్కారం, ముగ్గురు లేరు, ఉండేది ఒకటే.
బాగా చూడండి, ముగ్గురు లేరు. ఎలాంటి స్థితితో చూడండి మన శంకరులది. దీపాలు ఉన్నాయి 100 దీపాలు, అన్నిటికీ ఒత్తేసి నూనె వేసి పెట్టాం, ఇంకా వెలిగించలేదు. ఒక దీపాన్ని తీసుకొచ్చి వెలిగించాం అనుకోండి, ఆ దీపం బాగా వెలుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం, 99 దీపాలు వెలగని దీపాలకి ఇది పట్టుకెళ్ళి అన్నింటినీ అంటించేస్తాం. ఇప్పుడు ఈ దీపాన్ని మధ్యలో పెట్టాం, బాగా చూడండి. ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఇందులో వెలిగించిన దీపం ఏది, వెలగబడ్డ దీపాలు ఏవి, వేరు చేయలేం కదా, అన్నీ ఒకటే. అలాగనే దక్షిణామూర్తి, గురువు, ఈ వీడు, ఇంకా 3 లేదు, అన్నీ ఒకటే. స్వప్రకాశ చైతన్యమే వెలుగొందేటప్పుడు అందులో గురుత్వము, శిష్యత్వం ఇవన్నీ కూడా భావనలే, కల్పనలే. నేహనా నాస్తి కించన. ఇక్కడ బాగా చూడండి, నాణ్యత్ కించన విద్యతే విమృశత. ఇంక రెండోది లేదు, అంతా దక్షిణామూర్తే. దాన్ని ప్రతిపాదన చేస్తూ రుద్రం కూడా ఏముంటుందనంటే, మనకు విశ్వం భూతం భువనం చిత్రం బహుదా జాతం జాయమానం చయత్ సర్వోహ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు. విశ్వం, ఈ కనిపించే విశ్వం, భూతం భువనం భవిష్యత్. భూతం అంటే పాస్ట్, భువనం అంటే ప్రజెంట్, భవిష్యత్ అంటే జరగబోయేది. ఈ విశ్వం ఏదైతే ఉందో భూత భవిష్యత్ వర్తమానాలుగా ఇది మార్పు చెందుతూ ఉంది కాలంలో. భూతం విశ్వం భూతం భువనం విశ్వం భవిష్యత్. బాగా చూడండి ఇది ఏమిటి, ఏం జరుగుతుంది. పరిగృహీతం అమృతేన సర్వం. పరిగృహీతం అంటే ఎవడి వల్లైతే ఈ సృష్టి చేసి, దాన్ని స్థితి చేసి, దాన్ని ప్రళయం చేసి, ఈ రకంగా ఎవడైతే ఈ ఉత్పత్తి స్థితి ప్రళయం అనేటువంటి కల్పనలతోటి ఆడుకుంటున్నాడో. ఉత్పత్తి స్థితి ప్రళయం ఎవరు ఆడుకుంటున్నాడో. బాగా చూడండి, సినిమా హాల్కి వెళ్ళాం, అక్కడ వాడు వేశాడు, వేయంగానే ఫిలిం ఫోకస్ అయింది, సినిమా స్టార్ట్ అయింది. బిగినింగ్ అయిందంటే టైటిల్స్ అవి వేస్తున్నారు, అలాగ నడుస్తూ ఉంది, జరుగుతూ ఉంది స్థితి. ఆఖరికి అయిపోయిందంతా శుభం, ఏమైంది లయం. మళ్ళీ ఏమైంది, ఉదయం మార్నింగ్ షో అయిపోయింది, మళ్ళీ మళ్ళీ 2 గంటలకి మొదలెడతాడు. మళ్ళీ సృష్టి స్థితి లయాలు, మళ్ళీ చిన్న గ్యాప్, మళ్ళీ ఏంటి సృష్టి స్థితి లయాలు, మళ్ళీ సెకండ్ షో సృష్టి స్థితి లయాలు. చేస్తూ చేస్తూ వాడు కూడా ఏమైపోతాడు, రాత్రి అది అయిపోయిన తర్వాత వాడు పడుకుంటాడు. అప్పుడు ఇంకా నిర్వికల్పం, అక్కడ ఏమైనా వికల్పాలు ఉన్నాయి, ఇంకా ఏమి లేదు. బాగా చూడండి, అలాగనే ఇక్కడ కూడా ఎవరైతే సృష్టి స్థితి లయాలు చేస్తూ 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 ఆ నిర్వికల్పక నిరంజన స్వరూపంలో ఉన్నారో, నిర్గుణ స్వరూపంలో, వాడే రుద్రుడు. సర్వోహ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు అంటుంది శాస్త్రం. అంతేకాదు, యస్మాత్ పరం నా పరమస్తి కించిద్యస్మాన్నానీయో నజ్యాయోస్తి కశ్చిత్ వృక్ష ఇవ స్తబ్దో దివితిష్టస్తే కస్తే నేదం పూర్ణం పురుషేన సర్వం. ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు, వృక్ష ఇవ స్తబ్ధ, వృక్షంలాగా అలా ఉన్నాడు. బాగా చూడండి, ఒక ఋతువులో వృక్షం ఆకులన్నీ రాల్చేసుకుంటుంది, ఏమిటది శిశిర ఋతువులో ఆకులన్నీ రాలిపోతాయి, మళ్ళీ చిగురులు వస్తాయి, ఎప్పుడు వసంతంలో చిగురు, తర్వాత ఆకులు బాగా వ్యక్తమవుతాయి, ఇప్పుడు మళ్ళీ ఆకులన్నీ కూడా మళ్ళీ శిశిర ఋతువులో రాలిపోతుంది. కానీ చెట్టు ఏమైనా రాలిపోయిందే, చెట్టు అలానే ఉంది, సృష్టి స్థితి లయము, సృష్టి స్థితి లయము, చిగురు ఆకైంది, ఆకు మళ్ళీ రాలిపోయింది, సృష్టి స్థితి లయములు జరుగుతూ ఉంది, కానీ ఆ చెట్టు మటుకు అలానే ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఆ పరమాత్మ ఎలా ఉన్నాడంటే, ఉపమానం చెప్పింది వేద, వృక్షైవ స్తబ్దో దివితిష్టస్తే కస్తే నేదం పూర్ణం పురుషేన సర్వం. బాగా చూడండి, ఆ చెట్టులో ఆకు చిగురించింది కదా, ఆ ఆకు చిగురు, ఆ చిగురు ఎక్కడి నుంచైనా వచ్చి అంటుకుందా దానికి, ఎక్కడి నుంచి చిగురు వచ్చింది బాగా చెప్పండి, చిగురు ఎక్కడి నుంచి వచ్చింది, చెట్టు లోపల నుంచి వచ్చింది. మీరు ఆ మాట అంటున్నారు, కొడుతుంది వేదం, చెట్టే చిగురైంది.
చెట్టు వేరు చిగురు వేరు కాదు సుమా, చెట్టు శక్తే చిగురు. బాగా చూడండి, విత్తనం లోపల నుంచి చెట్టు వచ్చిందంటారా, విత్తనమే చెట్టు అంటారా? విత్తనం లోపల నుంచి వస్తే చెట్టు అయిపోయిన తర్వాత తువ్వి చూడండి విత్తనం ఉంటుందా? విత్తనమే చెట్టు, అలాగే ఈ చెట్టే ఆ చిగురు. అందుకనే ఇప్పుడు మామిడి పండుని మనం తింటున్నామంటే అర్థం ఏంటి తెలుసా అండి? మొత్తం మామిడి చెట్టునే తింటున్నారు మీరు, గుర్తుపెట్టుకోండి. అలాగనే ఈ లోకంలో ఏదాన్ని అనుభవించినా దేన్ని అనుభవిస్తున్నారు మీరు? పరమాత్మనే. ఎందుకు? ఇవన్నీ పరమాత్మ నుంచి చిగురించినటువంటివి, పరమాత్మ బింబాలే. అందుకనే దిస్ క్రియేషన్ ఈజ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఈశ్వర. దిస్ క్రియేషన్ ఈజ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఈశ్వర, పరమేశ్వరుడు యొక్క విన్యాసం. వాడే ఈ రూపాలు, ఇదిగో ఆవిడ రూపంలో, ఈవిడ రూపంలో, ఈ రూపంలో, దీని రూపంలో, దాని రూపంలో, దీని రూపంలో, దాని రూపంలో, సమస్తం. అందుకనే ఈశావాస్యమిదం సర్వం. అర్థమైందా ఇప్పుడు మీకు? కాబట్టి మీరు ఈ సృష్టిలో దేన్ని ముట్టుకుంటున్నా, దేన్ని ముట్టుకుంటున్నట్టు? పరమాత్మని. కుండలో మీరు ఏ భాగం ముట్టుకున్నా దేన్ని తగులుతుంటుంది? మట్టి. అలలో ఏ ప్రాంతం ముట్టుకున్నా ఏం తగులుతుంటుంది? నీరు. అలాగని జగత్తులో ఏ వస్తువుని ముట్టుకున్నా ఏ తగులుతుంటుంది? ఈశ్వరుడు. ఎప్పుడైతే ఈ జ్ఞానం నాకు కలిగిందో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను వ్యవహరించేదంతా పరమాత్మతోటని తెలిస్తే తత్రకో మోహ కశోక, ఇంకా నాకు మోహం ఏముంటుందంటే ద్వేషం ఏముంటుంది, దేని ద్వేషిస్తాను? నువ్వు దేని ద్వేషించినా పరమాత్ముని ద్వేషిస్తున్నావు అని గుర్తుపెట్టు. దేని ప్రేమించినా పరమాత్ముని ప్రేమిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మన దృష్టి ఎలా ఉండాలి? ప్రేమించడమే చేయాలంతే, ద్వేషం వద్దు. తత్రకో మోహ కశోక ఏకత్వమను పశ్యత, ఏకమైనటువంటి ఆ తత్వాన్ని కనుక మనం అవగాహన చేసుకోగలిగితే, ఆ తత్వస్వరూపమే భాషిస్తే ఇంకక్కడ శోకమోహాలు లేవు. కాబట్టి ఇక్కడ అదే అంటున్నారు అన్నమాట. ఆ స్థితికి రావడానికి సురేశ్వరాచార్యులు వారు అదే చెప్తున్నారు. ఈ శ్లోకం ఎందుకు చెప్పబడింది అని అంటే, కథమేవం విధా, కథమేవం విధా మాయా నివర్తేతి పృచ్ఛత. కథం ఏవం విధా మాయా నివృత్త భవతి ఇది పృచ్ఛత చేత్. ఒకవేళ ఈ మాయా అనేది ఎలా తొలగుతుందని అడిగితే, ఈశ్వరోపాసన రూప తదుపాయ ప్రకీర్త్యతే. ఈ మాయ ఎలా తొలుగుతుందో అంటే మంద మధ్యమ అధికారులకు ఉన్నటువంటి మాయా వికల్పం ఎలా తొలుగుతుందనంటే, ఈశ్వరోపాసన రూప తదుపాయ ప్రకీర్త్యతే. ఆ ఈశ్వర ఉపాసన అష్టమూర్తములతో కూడినటువంటి జగద్రూపంతో భాషించే దక్షిణామూర్తిని ఎలా ఉపాసన చేయాలో చెప్పడం కోసం ఆ 9వ శ్లోకం మనకు, భూరం భాంసెనలో నిలోంబరమః నాథో హిమాం సుఃపుమాన్ అని ఆయన మొదలుపెట్టి చెప్పుకుంటూ వచ్చాను. అందుకనే మనకు అద్వైత వివేక చూడమనిలో కూడా శంకరులు అదే అంటారు. ఏంటంటే, ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన. ఎవరికైనా అద్వైత తత్వం పట్ల వాళ్ళకి నిజంగా అభీప్స కలిగిందనంటే వీప్స, వాడికి ఈశ్వరానుగ్రహం పట్టింది. ఇంకా విశిష్టాద్వైతం ద్వైతంలో ఉన్నాడంటే వాడికి ఈశ్వరానుగ్రహం లేదు, ఏదో ఉంది చిన్నదంతే. అక్కడ ఆ మాత్రం వచ్చాడు అక్కడికి. కానీ పరిపూర్ణమైన ఈశ్వరానుగ్రహం ఉన్నవాడికి మాత్రమే అద్వైత విచారణ చేయడానికి మనస్సు అంగీకరిస్తుంది. అంగీకరించినంత మాత్రాన కాదు, దాంట్లో వాడు సఫలీకృతుడవుతాడు, తత్వభూతుడవుతాడు. అమ్మా చాలా బాగుందండి దీన్ని. సరే ఇప్పుడు నేను అయిపోయాను అనుకోండి, ఆత్మని, ఆత్మస్వరూపం అయ్యాను. ప్రశ్న ఏమిటంట, ఏమిటి వస్తుంది? ఫలం పెట్టకపోతే మనం వెళ్ళాం, అందుకనే ఆ ఫలం అసలు అక్కర్లేదు. అయినవాడు అడగడు, అవనవాడే అడుక్కుంటుంటాడు. కాబట్టి ఇప్పుడు ఆ శ్లోకం అక్కడ పెట్టాలంటే ఎవరికి? అవని వాడి కోసం. అయిన వాడికి అక్కర్లేదు, అవని వాడిని బాగా ఇందులో వాడికి ఆనందంగా కలగడం, ఓహో ఇవన్నీ ఉన్నాయా సరే వెళ్ళిపోదాంలే అనుకోవడం కోసం ఆ రకంగా ఇక్కడ ఫలశ్రుతి ఇక్కడ ఫలం చెప్తుందన్నమాట. ఏమిటా ఫలం ఆఖరిది అంటే, సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిం స్తవే తేనాస్య శ్రవణాత్
తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేతత్ పునరష్టధా పరిణతం చ ఐశ్వర్యమవ్యాహతం. వీడికి ఐశ్వర్యం కూడా వచ్చేస్తున్నట్టు. ఏమిటి ఐశ్వర్యాంబిక కూడా వచ్చేస్తుంది. ఎందుకు? పైన ఏమన్నారు? స్యాద్ ఈశ్వరత్వం స్వతః. వాడు స్వయంగా ఈశ్వరుడైపోతున్నాడు. ఈశ్వరుడైపోతే ఏమైపోతుంది? ఐశ్వర్యాంబిక. ఈశ్వరస్య భావ ఐశ్వర్యం. ఏమిటి ఐశ్వర్యం అంటే సిద్ధ్యేతత్. వాడికేంటి? అష్టదా సిద్ధి. పునరష్టదా సిద్ధ్యేతత్. 8 సిద్ధులు వచ్చేస్తున్నాయి వాడికి. దాని గురించి చెప్పుకునే ముందు అసలు మనం చూద్దాం. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాత్ అముష్మిం స్తవేత్. ఎవరైతే, బాగా చూడండి, తానే ఆత్మ చైతన్య సద్రూపమైనటువంటి ఆత్మ చైతన్యం అనేటువంటి జ్ఞప్తి కలిగిందో, ఆ స్థితిలో నిలబడ్డాడో, అదే అఖండమైనటువంటి చైతన్యం. ఇక్కడ అక్కడ అని కాకుండా సమస్తం పరిపూర్ణమై భాసిస్తుంది, అనంతమై ఉంది అని అనుకుంటే, ఇప్పుడు సర్వాత్మత్వం, సర్వాత్మత్వం అంటే అంతటా ఆత్మ ఉంది అని గ్రహించడం. అంతటా ఆత్మ ఉండడం అంటే అర్థం ఏంటంటే, అంతటా అనే పదం ఎందుకు వాడారు అసలు? అంతటా అని ఎందుకు వాడారంటే, ఇప్పుడు ఇక్కడ 70 ఉన్నాము అని 70 అని లెక్క పెట్టడం వల్ల, చూడండి, 70 ఉండేది ఆత్మనే, 71 అది కూడా లెక్కేస్తే అది ఆత్మే. అంటే అంతటా అని ఎందుకు పదం వాడారంటే, మనకు ఇన్ని అని అనిపిస్తున్నాయి కనుక అంతటా అని వాడారు. ఉండేది ఎన్ని? ఒకటే ఆత్మ చైతన్యం. ఈ ఒడ్డు ఆ ఒడ్డు 2 ఉన్నాయా? లేదు, ఉండేది ఒకటే భూమి. కానీ ఒడ్డు ఏర్పడిందని అంటే నీళ్ల వల్ల, నీళ్ళు ఎండిపోతే ఒడ్డులు లేవు, ఒకటే. అలాగని ఇక్కడ కూడా అంతటా అనేదానికి ఇక్కడ అన్ని ఉపాధుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రకృతిలో ప్రతి ఉపాధిలో ఉన్నటువంటిది ఆత్మ చైతన్యమే అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సర్వాత్మత్వం అంటే సర్వత్ర ఆత్మతత్వమే ఉంది అంటే సర్వత్రా అని ఎందుకు అనాలండి? అంతటాని అంతటా అని ఎందుకు అన్నారంటే, ఇగో మనకి ఇలా భేదం కనిపిస్తుంది కనుక అంతటా అనే పదం వాడారు. భేదమే లేదనుకుని ఉండేది ఒకటే అనుకోండి, అప్పుడేమంటాం? 100 ఎన్ని నీళ్లు? అంతటా ఉండేది నీరే అన్నాం అనుకోండి, అంతటా ఉండేది నీరేంటి? ఉండేదే నీరు, ఇంకా అంతటా ఇంతటా ఎందుకు? అందుకనే ఒక స్టేట్మెంట్ చెప్తుంటా, ఇదంతా పరమాత్ముడే అనే స్టేట్మెంట్ బాగా విచారణ చేయండి. ఇది అంతా పరమాత్ముడే అనే దాంట్లో అంతా పరమాత్ముడే అన్నప్పుడు ఇది అది ఎందుకండి? అంతా పరమాత్ముడే, అది పరమాత్ముడే, ఇది పరమాత్ముడే. అలాంటప్పుడు ఇంక ఇది అనే శబ్దం ఎందుకు తీసేయండి? ఇది అంతా పరమాత్ముడే అనే దాంట్లో ఇంక ఇది తీసేయండి, ఏం మిగిలింది? అంతా పరమాత్ముడే. బాగా చూడండి, అంతా పరమాత్ముడే అన్నప్పుడు ఇంక అంతా శబ్దం ఎందుకు తీసేయండి? ఏం మిగిలింది? పరమాత్ముడే. ఇంక ఉండేదే పరమాత్ముడే అయినప్పుడు ఇంకా పరమాత్మ శబ్దం ఎందుకు తీసేయండి? ఏముంది? మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. అర్థమైందే? ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చే మనం ముందుకెళ్ళిపోయాం. అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే శిష్యస్య సుఖబోధార్థం తత్వజ్ఞైః కల్పిత క్రమః. బాగా చూడండి, శంకరులు తీసుకొచ్చిన క్రమం. ముందు మౌనం అని అంటే ఏమిటి? మౌనంతో ఎలా వ్యాఖ్యానం చేస్తారు అంటే, బాగా చూడండి, వ్యాఖ్యానం చేయడానికి అక్కడ 2 ఉంటేనే వ్యాఖ్యానం జరుగుతుంది. 2 లేదు, ఉండేది ఒకటే. కాబట్టి ఒకటే అయి ఉన్నప్పుడు మాట్లాడడానికి అవకాశం లేదు, అది ఆనందానుభవాన్ని అభివ్యక్తం చేస్తూ ఉంటుందంతే, బాస్, ఆనంద స్వరూపమై ఉంటుంది. అర్థమైందండి? బాగా చూడండి, బాగా గమనించండి. ఇప్పుడు ఈ రూములో ఎంతమంది ఉన్నాము? 70 ఉన్నాం. ఇప్పుడు ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను అనుకోండి, నేను ఒక్కడనే కూర్చొని ఈ రూమ్లో నేను ఒక్కడనే ఉన్నాను, ఈ రూమ్లో నేను ఒక్కడనే ఉన్నాను అనుకుంటానా? అనుకోక్కర్లేదు, ఉండేది అదే. ఇంకోటి తగిలాడు అనుకోండి, రారా ఈ రూమ్లో ఇంతసేపు నేను ఒక్కడనే ఉన్నాను రా, ఈ రూమ్లో నేను ఒక్కడనే ఉన్నాను, ఇప్పుడు నువ్వు వచ్చావు, ద్వైతం వచ్చేసింది. ఒక్క
ఒక్కడే ఉన్నప్పుడు ఒక్కడే ఉన్నాను ఒక్కడే ఉన్నాను అనుకోవాల్సిన అవసరం లేదు, ఒకటై ఉంది అది అంతే. కాబట్టి ఇక్కడ కూడా సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం, ఉండేదే ఆత్మ చైతన్యమైనప్పుడు ద్వైతం లేదు అక్కడ. కానీ దాన్ని స్ఫుటీకృతమిదం, దాన్ని నిర్దిష్టంగా నిర్దుష్టంగా ఎవరైతే దాన్ని ధరించగలిగారో, ధారణ చేయగలిగారో, ఆ స్థితిని పొందగలిగారో, యస్మాదముష్మిన్స్తవే, వాళ్ళు ఎల్లప్పటికీ కూడా ఆ స్థితిలో విలీనమై ఉంటారు. ఎప్పుడు ఆ స్థితి స్వరూపమే ప్రకాశిస్తుంటారు, సద్రూప ఆత్మ చైతన్యమే ప్రకాశిస్తుంటారు. అయితే వాళ్ళు తేనాస్య శ్రవణాత్, ఆ తత్వాన్ని వినడం వల్ల, ఏది సర్వాత్మత్వం అనేటువంటి తత్వాన్ని ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం వల్ల, తదర్థ మననాత్, దాని యొక్క అర్థాన్ని మననం చేయడం వల్ల, ధ్యానాచ, ధ్యానము అని అంటే మళ్ళీ ఏదో అనుకోకండి, ఉపాసన, ఇది నిధిధ్యాసన, ఆ తత్వాన్ని అలాగ మన మీద అన్వయం చేసుకోవడం వల్ల, సంకీర్తనాత్ అంటే చెప్పడం వల్ల. అందుకనే ఉపనిషత్తులో ఒక శ్లోకం ఉంది, తచ్చింతనం తత్ కథనం అన్యోన్యం తత్ ప్రబోధనం ఏతదేక పరత్రంచ బ్రహ్మాత్మానం విదుర్బుదాః. తచ్చింతనం దాన్నే చింతన చేయడం, తత్ కథనం దాన్నే చెప్పడం, అన్యోన్యం తత్ ప్రబోధనం ఎవరు కలిసినా ఇంక అదే మాట్లాడుకోవడం, అంటే ఇక అదే ధ్యాసలో ఉన్నవాడు ఆ స్వరూపమే అయితీరుతాడు. ఇది కల్పన అని ఇక్కడ కూర్చొని అంటున్నాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కల్పన అయిపోతుంది. ఏదో స్వామీజీ అలా చెప్పారు కానీ అలా సాధ్యపడుతుంది ఏంటి మనందరికీ, అయ్యంత ఏదో ఆయన లాంటి వాళ్ళకైతే మనకెక్కడా, ఇంకంతే. దీన్ని మీరు లోపల నిష్ట పెట్టుకోవాలి. మీరింట్లో కూర్చున్న అర్థమైందే, మీరింట్లో తిష్ట వేసిన లోపల మటుకు నిష్ట ఉండాలి. మీ తిష్ట ఎక్కడున్నా ఇబ్బంది లేదు, లోపల మటుకు ఈ నిష్ట ఉండాలి. తేనాశ్యశ్రవణాత్ తదర్థ మననా ధ్యానాచ్చ సంకీర్తనాత్, సంకీర్తనాత్ దాన్ని చెప్పడం వల్ల, దాన్ని ఇతరులకి మీరు చెప్పడం వల్ల ఏమవుతుంది, ఆ చెప్పడం చూసారా ఎందుకు మీతో చెప్పించాము, ఎందుకు ఇవన్నీ పెట్టించాను తెలుసా, దక్షిణామూర్తి శ్లోకంలో శంకర్లు అంటున్నారు, ఆ చెప్పడం అనేటువంటి దానివల్ల వాడికి ఒక ఫలితం ఏర్పడుతుందట. ఆ ఫలం వల్ల సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాత్ ఈశ్వరత్వం స్వతహా సిద్ధ్యే తత్ పునరష్టదా పరిణతం చ ఐశ్వర్యమవ్యాహతం. అలా ఇతరులకి మనం చెప్పగా 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 ఆ చెప్పినటువంటి ఫలితం ఉందే, ఆ ఫలంతో వాడు ఏమైపోతున్నాడు, సర్వాత్మత్వ మహావిభూతి, సర్వాత్మత్వం అనేటువంటి మహావిభూతిని పొందుతున్నాడు. స్యాద్ ఈశ్వరత్వం, బాగా చూడండి, వాడి ఈశ్వరత్వం సిద్ధిస్తుంది. ఈశ్వరత్వం సిద్ధించిన వాడికి ఐశ్వర్యం ఉంటుంది. ఏమిటి ఐశ్వర్యం, అష్టసిద్ధులు ఉంటాయి. ఏమిటి అష్టసిద్ధులు, అనిమా మహిమా చైవ గరిమా లఘిమా తదా ప్రాప్తి ప్రాకామ్యం ఈశిత్వం వశిత్వం చ ఇత్యేతౌ అష్టసిద్ధయః. 8 సిద్ధులు వస్తున్నాయి చూడండి. ఈ ఇదిని చూసారా, ఈ తత్వబోధ చేస్తుంటారు, ఆత్మబోధ వాళ్ళు చేసి చేసి వాళ్ళ జ్ఞానం నిష్ట కలగకపోయినా వాళ్ళకి అష్టసిద్ధులు వచ్చేస్తాయి, వచ్చేస్తుంది. అనిమా సూక్ష్మమైపోతారు, మహిమా స్థూలమైపోతారు. ఎలాగండి, ఏం అక్కర్లేదు. మీరేదో ఆలోచిస్తుంటారనుకోండి క్లాసులో వచ్చేస్తుంది అది. ఎందుకు అనిమా, మనం ఏదో ఒక దుఃఖంతో ఒక దాంతో ఏదో ఆలోచనతో వచ్చి కూర్చుంటాం, తక్కువని పట్టేస్తారా చెప్పేస్తారు. ఏమిటోనండి మేము అలా అనుకుంటామా అండి, స్వామీజీ అలా చెప్పేస్తారండి. అనిమా సూక్ష్మంగా వెళ్ళి ఆ సూక్ష్మ శరీరంలో కదిలే భావాల్ని పట్టేసుకుని వచ్చి చెప్పేస్తుంటాడు. కర్ణపిశాచం అనుకోకండి సుమా, అది వేరు. మళ్ళీ మహిమా స్థూలత్వం, అలాగనే గరిమా చాలా పెద్ద అయిపోవడం, లఘిమా చిన్నవాడైపోవడం. అర్థమైందే. ప్రాప్తి, ప్రాప్తి అని అంటే వాడు ఏదైతే కావాలనుకుంటాడో దాన్ని సాధించుకుంటాడు. ప్రాకామ్యం, ఏది కావాలి ఏది జరగాలనుకుంటే చచ్చినట్టు చేయించుకుంటాడు, అది చేస్తుంది అక్కడ, అది సిద్ధి. ప్రాకామ్యం, కామ్యం అంటే కోరిక, ప్రాకామ్యం వాడు కనుక ఇది సంకల్పించాడు అని అంటే అవి తీరవలసింది.
ఈశిత్వం కంట్రోల్ చేస్తారు. ఇంకందరూ డామ్ డూమ్ డకారం అని వెనకాల అంటుంటారు. వాడు ఎదురుకుండా కనపడంగానే ఈశిత్వం అది కడిగేద్దామండి నిలదీసేద్దామండి అనుకుంటారు. అక్కడికి ఎదురుకుండా రాగానే మళ్ళీ ఏమైపోతుంది? ఏమి ఉండదు అక్కడ. ఎందుకని? ఈశిత్వం వశిత్వం చ. వశిత్వం అంటే ఇప్పుడు ఎవరినైనా సరే వశం చేయాలనుకుంటే చేసి పాడేస్తారు. ఇత్యేతౌ అష్టసి.